ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं नीरोग उपविष्टो वा रुग्णो वा विलुठन् भुवि मूर्छितो वा त्यजत्वेषः प्राणान् भ्रांतिर्न सर्वथा। श्लोकं अंत कलिपि चेप्दां। नीरोग उपविष्टो वा रुग्णो वा विलुठन् भुवि मूर्छितो वा त्यजत्वेष प्राणान् भ्रांतिर्न सर्वथा। पदच्छेदं नीरोगः उपविष्टः वा रुग्णः वा विलुठन् भुवि मूर्छितः वा त्यजतु एषः प्राणान् भ्रान्तिः न सर्वथा। జీవన్ముక్తావస్థను వర్ణిస్తున్నారు। జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అంటే, జీవన్ముక్తులు అంటే ఆత్మనిష్ఠులు, ఆత్మజ్ఞానులు, ఫలానా విధంగా ఉంటారనే రూల్ ఏమీ లేదు। సర్వథా వర్తమానోపి నసభూయోభిజాయతే, గీతలో కూడా మీరు చూస్తున్నారు సర్వథా వర్తమానోపి। ఇప్పుడు ప్రసిద్ధమైన శ్లోకము కూడా గలదు, ఎలాగంటే కృష్ణో భోగీ శుకస్త్యాగీ నృపౌ జనక రాఘవౌ పురోహిత వశిష్ఠాద్యాః సర్వేతే జ్ఞానిన సమాహ అన్న శ్లోకం ఒకటి ఉంది, ఎక్కడి నుంచో నేను ఎరగను, గుర్తులేదు నాకు. సో శ్రీకృష్ణుడు జ్ఞాని, కానీ ఆయన ఎలా కనపడతాడు మనకి? భోగిలా కనపడతాడు. శుకమహర్షి జ్ఞాని, యోగి, శుకయోగి. రాముడు జనకుడు జ్ఞానులు, కానీ ఇద్దరూ మహారాజులు. ఎంత తేడా వచ్చేసిందో చూడండి. వశిష్ఠుడు మొదలైన వాళ్ళు జ్ఞానులు, కానీ వాళ్ళు పురోహితులు, రాజపురోహితులు. వీళ్ళందరూ జ్ఞానులే. జ్ఞానులు అనే అంశంలో వాళ్ళందరూ సమానం. ఆ అంశాన్ని మినహాయిస్తే మిగతా అంశంలో, దేనిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి జ్ఞాని ఫలానా విధంగా ఉంటాడు అనే వ్యవస్థ ఏమీ లేదు. ఎలా ఉన్నా ఉల్లాసంగా, సంతోషంగా, ప్రేమగా, తెలివిగా, తెలివిగానే ఉంటాడు, ప్రేమగా, అసంగముగా ఉండడు. ఎలా ఉన్నా అసంగంగానే ఉంటాడు. నేను చిన్మయుడను, చైతన్యమే నా స్వరూపము. సో ఆభరణములకంతకీ బంగారం ఎలాగ స్వరూపము, తరంగములన్నిటికీ నీరు ఎట్లో, చైతన్యము అట్టిది నా స్వరూపము చైతన్యము. సర్వము ఈ చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటుంది. నేను చైతన్య స్వరూపుడను. శాంతి నా యొక్క ధర్మము, శాంతి నా స్వరూపము, సహజ సిద్ధమైన తత్వము. ఏది కూడా నన్ను అంటుకోదు, నలిప్యతే, ఏది కూడా లేపమును పొందదు అని తెలుసుకుంటూ ఉంటాడు జ్ఞాని. ఈ సత్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ సత్యమునందే పరినిష్ఠితుడై ఉంటాడు జ్ఞాని. జ్ఞాని యొక్క స్వరూపం అట్టిది. కాబట్టి ఆ లోపల తన జ్ఞానికి ఉండే లోపల అసలు ఈ అజ్ఞానము యొక్క చిహ్నములేమి ఉండనే ఉండవు. సంసారులకు ఉండేటువంటి మానస ధర్మములు ఏవి కూడా జ్ఞాని యొక్క హృదయంలో ఉండనే ఉండవు. బాహ్యంలో సంసారికి జ్ఞానికి తేడా ఏమీ ఉండకపోవచ్చు జనరల్గా. అయితే జ్ఞాని ఎలా బతుకుతాడు అన్నది మనం చూసాం ఇంతకుముందే. జీవన్ముక్తావస్థ గురించి అనేక సందర్భాలని మనం చూసాము. సో యస్య నాహంకృతో భావ యస్య బుద్ధిర్నలిప్యతే, ఇవేవో శ్లోకాలు జీవన్ముక్తుడు గురించి. యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో ఇవో నాలుగు శ్లోకాలు కనపడితే పట్టుకొచ్చాను నేను జీవన్ముక్తుడు గురించి చెప్పిన శ్లోకాలు. కుర్వతో కుర్వతో వాపి సజీవన్ముక్త ఉచ్యతే. జీవన్ముక్తుడు నేను చేస్తున్నాను అని అనుకోడు ఎప్పుడు కూడా. యస్య నాహంకృతో భావ, అవుతోంది అనుకుంటాడు తప్ప నేను చేస్తున్నాను అనుకోడు.
ఒక కథ చెప్తారు. ఏనుగు నడుస్తుంది అడవి దారంపట. అక్కడ ఒక చిన్న కొండకాలం ఉన్నది. ఆ కొండకాలం మీద బ్రిడ్జి ఒకటి కట్టుకున్నారు. మనుషులు నడవడానికి ఏనుగుకి బ్రిడ్జి ఎక్కర్లేదు, కానీ వీళ్ళు కట్టుకున్న బ్రిడ్జి ఒకటి ఉన్నది. ఈ ఏనుగు కూడా దేలిగ్గా ఉంటుంది కదా, ఆ బ్రిడ్జి మీద వెళ్తుంది. ఏనుగు బ్రిడ్జి మీద వెళ్తుంటే దాని బరువుకి బ్రిడ్జి లట్లట్లాడుతుంది. మొత్తానికి ఏనుగు బ్రిడ్జి దాటేసింది. అప్పుడు ఆ ఏనుగు యొక్క తుండం మీద కూర్చున్న ఒక ఈగ ఏమంటుందంటే, ఓ గజమ నాకు భయం వేసింది సుమా, మన ఇద్దరం బ్రిడ్జి దాటుతుంటే మన ఇద్దరి బరువుకి ఆ బ్రిడ్జి పడిపోతుందేమో అని నాకు భయం వేసింది. దేవుని అనుగ్రహం వల్ల మన ఇద్దరము బ్రిడ్జిని తేలిగ్గా దాటి వేసినాము అన్నది. ఇది అయ్యేగా అంటే అప్పుడు ఏనుగన్నది, ఓసే వెర్రిదర్రా, నువ్వు అసలు ఉన్నావనే సంగతి ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే కానీ నాకు తెలియనేలేదు అని ఆ ఏనుగు చెప్పింది. మన జీవితంలో ఆ ఏనుగు వలె మహామహిమాన్వితమైన ఒక శక్తి, ఒక మహాశక్తి. మన బయట ఆ శక్తే ఉన్నది, మన లోపల అదే శక్తి కలదు. ఉదాహరణకి బయట ఉండి ఆ శక్తి ఆహారాన్ని నిర్మాణం చేస్తోంది, అదే శక్తి మన లోపల ఉండి పచనం చేస్తోంది. అదే శక్తి బయట వాయు రూపంగా ఉన్నది, అదే శక్తి మన లోపల ప్రాణశక్తి రూపంగా శ్వాస రూపంగా ఉన్నది. సో అదే శక్తి బయట లోపల అదే ఉండి ఈ జీవయాత్ర నడిపిస్తోంది. నడిపిస్తుంటే అహంకారం మధ్యలో వచ్చి నేను తగుదునమ్మా అంటూ వచ్చి నేను చేస్తున్నాను అంటూ ఉంటుంది అహంకారం. కానీ జ్ఞాని యొక్క చైతన్యంలో అహంకారం ఉండదు. నేను చేస్తున్నాను అనే అజ్ఞానము జ్ఞాని యందు ఉండదు. యస్య నాహంకృతో భావ, అన్నీ అవుతున్నాయి అనే సాక్షిభావంతో ఉంటాడు తప్ప నేను చేస్తున్నాను అనే అహంకారము జ్ఞానికి ఉండదు. సర్వము ఒక మహాశక్తి యొక్క అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది. ఆ మహాశక్తికే మీరు డెస్టినీ అని, డివినిటీ అని, ఏ పేరు విధి అని ఏ పేరు పెట్టినా ఆ విధికి యొక్క అధీనంలోనే సర్వము నడుస్తూ ఉంటుంది. దీంట్లో మనము నేను చేస్తున్నాను అనే భావన ఏది కూడా సరికాదు. మరి నేను కర్తని కాకపోతే మరి ఏమిటి నేను? ఈ జరుగుతున్న వ్యవహారానికంతకీ నేను సాక్షిని మాత్రమే. వ్యవహారం అంతా దేనివల్ల జరుగుతోంది? ఆ దైవశక్తి వల్ల జరుగుతోంది, విధి వల్ల జరుగుతోంది. మరి నా రోల్ ఏమిటి? నేను సాక్షిని మాత్రమే. విధి అనే పదాన్ని మనం ఏమీ చేయక్కర్లేదు, మనం సోమరులుగా ఉంటే అయ్యి ఇవ్వవుతూ ఉంటాయి అని ఆ విధంగా వాడుకోవడానికి దాన్ని మనకి బోధించలేదు. విధి అనే పదాన్ని ఎందుకు బోధించారంటే మహర్షులు, నీవు సాక్షిగా నీ స్వరూపము సాక్షి అని తెలుసుకో అని తెలుసుకోవడానికి బోధించారు. విధి అనేది ఒకటి ఉన్నది, విధి వశము వలననే సర్వము జరుగుతూ ఉండును అని ఎందుకు చెప్పారంటే, నువ్వు ఏ పని చేయక్కర్లేదు, మొద్దులా పడుండు అని అందుకోసం చెప్పలేదు. ఎందుకంటే మొద్దుగా పడున్నా నేను కర్తను అనేవాడు వాడు అజ్ఞానియే అవుతాడు తప్ప కేవలము సోమరిగా ఉన్నంత మాత్రాన్ని జ్ఞాని అయిపోడు. అక్కడ సోమరితనము పని చేయడము పాయింట్ కాదు, పని అవుతూ ఉంటుంది. ఆ జరుగుతున్న పనిని నేను చేస్తున్నాను అనే అజ్ఞానము లేకుండగా ఒక మహాశక్తి యొక్క అనుగ్రహం వల్ల ఈ పని అంతా అవుతోంది అని తెలుసుకున్నట, అది జ్ఞాని యొక్క స్వరూపం. అది యస్య నాహంకృతో భావ, నా కరోతి న లిప్యతే అని మనం భగవద్గీతలో చూసినాము. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైతాం ప్రాప్య విముహ్యతి. సో బ్రాహ్మీ స్థితి అనేది కూడా ఆ విధంగానే ఉంటుంది. నిర్మమో నిరహంకార అని ఉంటుంది. బ్రాహ్మీ స్థితి యందు మమకారము అహంకారము ఈ రెండూ ఉండవు. ఆ విధంగా ఉంటారు జ్ఞానులు. ఇక్కడ యషా బ్రాహ్మీ స్థితి పార్థ అనేది గీతా శ్లోకాన్ని కోట్ చేశారు. ఇక్కడ విద్యారణ్యస్వామి అలా కోట్ చేస్తూ ఉంటారు. అయితే సార సంగ్రహం చేసినప్పుడు ఆ కొటేషన్ని డ్రాప్ చేశారు. అది తర్వాత ఇక జీవన్ముక్తుని యొక్క జీవితాన్ని చూసిన తర్వాత జీవన్ముక్తుని యొక్క దేహత్యాగము ఏ రూపంగా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా దేహత్యాగాన్ని చేస్తారు, ఇది కూడా ఇదమిత్తంగా చెప్పడానికి ఏమీ ఉండదు. అనేక రకాలుగా ఉంటుంది. ఆ ప్రారంభాధీనంగానే ఉంటుంది తప్ప దేహత్యాగము, ఫలానా విధంగా జ్ఞాని దేహాన్ని త్యాగం చేస్తాడు అని నిర్ధారణ ఏమీ ఉండదు.
ఆ విషయాన్ని చెప్తున్నారు. నీరోగః రోగము లేనివాడై ఉపవిష్టోవా కూర్చున్నవాడుగా గాని వా లేదా రుగ్ణః రోగము గలవాడై భువి భూమియందు నేలపై విల్లుఠన్ వా అయితే వా ఇంతకుముందే చెప్పాము దుర్లుచున్నవాడుగా గాని మూర్ఛితో వా లేక స్పృహ తప్పినవాడుగా గాని ఏష ఈ జ్ఞాని ప్రాణాన్ ప్రాణములను త్యజతు విడిచిపెట్టుగాక. ఎలాగోలా విడిచిపెడతాడు ప్రాణాలని. ఒకప్పుడు ఏ వ్యాధి లేకుండా హాయిగా కూర్చుని ప్రాణాలని విడిచిపెడతాడు. ఒకప్పుడు ఆ ప్రారంభ బలాన్ని బట్టి ఉంటుంది. ఒకప్పుడు రోగం వచ్చి నేలపై పరుండి, నేలపై పరుండి అంటే మంచం పట్టి అని అర్థం. పూర్వం వాళ్ళు నేల మీద పడుకునేవారు, ఏదో కండువా ఏదో వేసుకునే. ఈ రోజుల్లో మంచం మీద పడుకుంటారు. నేల మీద పోయేవారు ఈ రోజుల్లో మంచం మీద పోతారు. ఎక్కడ పోయినా ఒకటే, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ స్మృతికారులు ఏం చేస్తారంటే శృతి స్మృతిని రెండు ఉంటాయి. శృతి తత్వాన్ని చెప్తే స్మృతి వ్యవహారాన్ని చెప్తుంది. ఆ వ్యవహారము ఆ తత్వానికి అనురూపంగా ఉంటే పర్వాలేదు. తత్వాన్ని కప్పివేసేదిగా ఉంటే లేకపోతే విరుద్ధంగా ఉంటే చాలా దోషం. మన హిందూ ధర్మానికి ఇది ఒక చీడ, ఈ సమస్య గలదు. శృతి ఏకత్వాన్ని చెప్తుంది. స్మృతి వచ్చి ఏం చేస్తుందంటే ఈ ఏకత్వాన్ని డెడ్ లెటర్ కింద మార్చి పారేస్తుంది. అంతా బ్రహ్మే అనే మాటని ఇట్స్ ఏ డెడ్ లెటర్. అది ఎందుకు పనికిరాని మాటది. స్మృతి ఏం చేస్తుందంటే ఏది ఒక్కటి కాదు, ఇది వేరు అది వేరు, అది వేరు ఇది వేరు, వీడు వేరు వాడు వేరు, వాడు వేరు ఇది వేరు, ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు, ఆ బొమ్మ వేరు ఈ బొమ్మ వేరు, ఈ తీర్థం వేరు ఆ తీర్థం వేరు అని ఆ ఏకత్వాన్ని ఒక డెడ్ లెటర్ కింద మార్చడంలో స్మృతి యొక్క పాత్ర చాలా అధికంగా కనపడుతుంది. ఇది శృతి స్మృతి ఆ సందర్భంలో ఉంటుంది. అన్ని స్మృతులు అట్టివి అని నేను చెప్పటం లేదు, కానీ స్మృతులలో ఈ లక్షణము గలదు. కాబట్టి స్మృతులు ఏం చెప్తాయంటే చచ్చిపోయేప్పుడు ఓంకారాన్ని స్మరిస్తూ చచ్చిపోవాలి అని స్మృతికారుడు ఒక్కడు చెప్పడు. అలా గీత అలా చెప్తుంది. గీత శృతి సమము కదా. ఓంకారాన్ని ధ్యానం చేస్తూ నీవు ప్రాణత్యాగం చెయ్యి అని గీత చెప్తుంది. మీ స్మృతికారుడు ఏమని చెప్తాడు, మంచం మించి కింద పెట్టిపో చచ్చిపోవాలి, మంచం మించి చచ్చిపోకూడదు, తలకాయ కుడివే తలకాయ తూర్పు వైపు పెట్టి చచ్చిపోవాలి, లేకపోతే ఉత్తరం వైపు పెట్టి చచ్చిపోవాలి, దక్షిణం వైపు పెట్టి చచ్చిపోకూడదు, ఇలాంటివి ఏవో రాస్తాడు స్మృతికారుడు. జలముల రూపంగా పరమాత్మయే ఉన్నాడు అని శృతి చెప్తుంది. స్మృతికారుడు ఏం రాస్తాడు, చెరులో స్నానం చేసేప్పుడు ఈ శ్లోకం చదువు, కాలంలో స్నానం చేసేప్పుడు ఆ శ్లోకం చదువు, నదిలో ఈ నదిలో ఇప్పుడు స్నానం చేయి, ఆ నదిలో అప్పుడు స్నానం చేయి, పొద్దున్న ఇక్కడే స్నానం చేయాలి, సాయంకాలం ఇక్కడ చేయకూడదు, సాయంకాలం అక్కడే చేయాలి ఇక్కడ చేయకూడదు అంటూ ఇలాగేదో ఇంకా చెప్తుంది స్మృతికారుడు. శృతి ఏమని చెప్తుంది, శుచిగా ఉండమని చెప్తుంది. శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ, శుచిగా ఉండమని చెప్తుంది శృతి. అంటే గీత కూడా మీరు శుచిగా ఉండాలి. అమానిత్వమదంభిత్వమహింస క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం. స్మృతికారుడు ఏం చెప్తాడు, పన్ను ఉత్తరేణి పొలతో తోముకోవాలి. నేను ఒకసారి ఉత్తరేణి సంపాదించి తోమడానికి ట్రై చేశాను. అది పొల్ల కింద ఉంటుంది, అది కుంచె కింద రానే రాదు. ఎలా తోముతారు దాంతో? బ్రాహ్మణుడు అయితే ఉత్తరేణి పొలతో తోముకోవాలి, క్షత్రియుడైతే వేపొల్లతో తోముకో, ఏదో చెప్తాడు, ఏదో ఇలాంటిది ఏదో చెప్తాడు. ఏకాదశి నాడైతే మోదుగు పొలతో తోముకోవాలి, ద్వాదశి నాడు అయినట్లయితే మామిడి పొలతో ఓరు విడితే వస్తుంది. ఇలా పిచ్చెత్తుతుంది. వాడికి పిచ్చా నాకు పిచ్చా అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. విసిగెత్తిస్తాడు. అరే ఓ బ్రష్ తీసుకుని ఓ టూత్పేస్ట్ పెట్టుకుని శుభ్రంగా పళ్ళు శుభ్రంగా తోముకుని ఏడవరా అని అది అది అసలు చెప్పక్కర్లేదు, అది వాడికే తెలుస్తుంది. దాంతో చెప్పేదే ఉంది, తూర్పు వైపు నిలబడి తోముకోవాలి, కూర్చుని తోముకోకూడదు, నడుస్తూ తోముకోవాలి, నది వైపు నడుస్తూ తోముకోవాలి, పళ్ళు తోముకోవడానికి
పది శ్లోకాలు ఉంటాయి. ఈ పత్రికలు వస్తూ ఉంటాయి నెలకోసారి. ప్రతి వాళ్ళు పత్రిక అధ్యాత్మ పత్రిక తీస్తూ ఉంటారు కదా. ఓసారి ఓ పత్రికలో ఈ శ్లోకాలన్నీ రాసి తనకి తెలుగు తాత్పర్యం రాసి ప్రకటించారు. ఆ పత్రిక నా చేతిలో పెట్టారు. పెట్టి ఎలా ఉంది పత్రిక అన్నారు. బాగుందండి, గెటప్ అంతా బాగున్నాయి, కలర్స్ అన్నీ బాగా వేశారు, ఏం సందేహం లేదు అని నేనేం చేశానంటే ఈ పేజీ తీసి ఈ పేజీ మీరు చదవండి, మీ పత్రిక కదా, మీరు చదివి మీ అభిప్రాయం చెప్పండి నాకు. నా అభిప్రాయం మీకు చెప్పడం కాదు, మీ అభిప్రాయం నాకు చెప్పండి, మీరే వేశారు కదా ఇది ఈ పందుంపుల గురించి అని చూపించాను. ఆ పేజీ కూడా లేదు, సగం పేజీ. అది ఆయన చదివారు. చదివి ఇలాంటివి ఇటువంటి పత్రికలు అనవసరం అండి అని చెప్పేసి అన్నారు. అంటే నా అభిప్రాయం కూడా అదేనండి అని చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్పారంటే ఎలా చచ్చిపోవాలి, కూర్చుని చచ్చిపోవాలా, నిలబడి చచ్చిపోవాలా, పడుక్కుని చచ్చిపోవాలా, ఉత్తరం వైపు ఉండాలా, దక్షిణం వైపు ఉండాలా. రేప నీ చేతిలో ఉన్నదాని గురించి మీమాంస కానీ నీ చేతిలో లేని దాని గురించి మీమాంస ఏముంటుంది? మనం చూసి చేసుకుని దేహత్యాగం చేస్తామా? దా టైం వచ్చినప్పుడు పోతుందంతే. ఉడిజాయగా హంస అకేలా, ఎప్పుడైనా విన్నారా? ఆయన కుమార గంధర్వ అనేవాడు పడతాడు ఈ కబీర్ గీతం. ఇప్పుడు ఎగిరిపోతుందంత హడావిడిగా పడతాడు. ఆ కూర్చున్న ఆయన ఊడిజాయగా హంస అక్కేలా అంటే అప్పుడే హంస ఎగిరిపోతుందా అంత హడావిడిగా పడతాడు. ఎనీవే, సో కాబట్టి ఏ రోగము లేకుండా కూర్చుని ఉండగా పోవచ్చు, లేకపోతే పెద్ద రోగం ఏదైనా వచ్చి మంచం పట్టి ఉండగా పోవచ్చు, లేకపోతే కోమాలో ఉండగా కూడా పోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, ఏమిటో తెలుసిన, సర్వథ ఏ విధముగా ప్రాణము విడిచినను భ్రాంతి నా, దేహాభిమానము అనే భ్రమ లేదు, ఈ దేహము నేనే అనే భ్రమ మాత్రం జ్ఞానికి ఉండదు. ఈ అజ్ఞానం ఉంటాడు వీడు, సరిగ్గా స్మృతికారుడు చెప్పినట్టుగా మంచం మించి కిందకి దింపి తూర్పు వైపు ఎడం పశ్చిమం వైపు తలకాయ పెట్టి బంధువులందరూ ఉండగా పోవాలి అని స్మృతికారుడు. బంధువులు ఉండద్దు ఉంటే సరే, కొడుకులందరూ చుట్టూ నిలబడి ఉండగా దేహత్యాగం చేసాడు అనుకోండి, సో వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్. దేహమే నేను అనే అజ్ఞానంలో ఉన్నవాడు ఏ విధంగా మరణించినా ఒక్కటే. అజ్ఞానము లేని జ్ఞాని కూడా ఏ విధంగా మరణించినా ఒక్కటే. ఓకే, కాబట్టి జ్ఞాని యొక్క మరణాన్ని గురించి ఇలా పోయారా అలా పోయారా అనేటువంటి మాటలన్నీ కూడా అర్థరహితములు. ఈ మృత్యువు చుట్టూ ఎన్ని విశ్వాసాలు గూడు కట్టుకుని ఉంటాయంటే, ఒకప్పుడు విసుగేస్తుంది. యూ కెనాట్, ఆ సమయంలో ఏదైనా బోధిద్దామంటే అందరూ ఏడుపు ముఖాలు పెట్టుకుని ఉంటారు. ఎవరికి ఏం బోధిస్తారు మీరు? అది బోధించేందుకు సందర్భం కాదు. అప్పుడు మీరు బోధించడానికి ప్రయత్నిస్తే అదేదో అఘాయిత్యం పని చేస్తున్నట్టుగా అందరూ కూడా తప్పు పడతారు కూడా. ఏమిటండి పాఠం చెప్పడానికి ఈయనకి ఇంతకంటే టైమే దొరకలేదా, ఎంత టీచర్ అయితే మాత్రం ఇదెక్కడ టీచింగ్ అండి అని ముక్కు మీద వేలు వేసుకుంటారు, లేకపోతే బుగ్గలు నొక్కుంటారు. కాబట్టి అప్పుడు బోధించడం కుదరదు. అప్పుడు వెళ్ళి ఏడుపు వాళ్ళందరితో పాటు కూడా మనం కూడా ఏడుపు ముఖం పెట్టుకుని వాళ్ళు చేసేదానికి మనం కూడా చేదోడు వాదోడుగా ఉండి మొత్తానికి ఆ పని పూర్తి చేసుకుని బయటపడ్డాం. ఆ మృత్యువు చుట్టూ ఉన్నన్ని ఉన్నంత అజ్ఞానము చెప్ప శక్యము కాదు. శాస్త్రంలో పోనీ సరిగ్గా బోధ చేయలేదేమో, అందుకోసం ఈ అజ్ఞానం వచ్చిందేమో అనుకోవడానికి అవకాశమే లేదు. ఛాందోగ్యోపనిషత్తులో అష్టమాధ్యాయులు మనం చదివాము, దీన్ని నేను విస్తారంగానే చెప్పాను. అక్కడ ఏం చెప్పారంటే దేహత్యాగం అయిపోయిన తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్ళి తగలబెట్టి తక్కారండి. బూడిద చేసే సందర్భం వస్తే బూడిద చేయండి, అయితే పాలసీ గుట్ట మీద పడేసి వచ్చేస్తే పక్షులు అవి వాటి తంటాలు అవి పడతాయి, అలా ఏడిస్తే అలా ఏడవండి, అయితే మట్టిలో కప్పేసి చెక్క వస్తే కప్పేసి చెక్కారండి. డోంట్ ఈవెన్ మార్క్ ది గ్రేవ్. ఎందుకంటే మీరు మార్క్ పెట్టారనుకోండి అక్కడ, మొన్నటి వెళ్ళి ఎవడో శివలింగం పెడతాడు అక్కడ, ఆ మొన్నటి వెళ్ళి భక్తులు అభిషేకాలు మొదలు పెడతారు. మార్క్ పెడితే చాలా అధ్వానంగా ఉంటుంది.
ఒకడు బృందావనం అంటాడు. దానికి బృందావనం అని పేరు. ఇది దాని మీద కట్టిన దానికి బృందావనం అని పేరు. దానికి అదో తులసి కోట్లా కడతాడు, దానికి బృందావనం అని పేరు. సపోజ్ ఇక్కడ ఒరిజినల్ బృందావనం ఉందనుకోండి, అక్కడి నుంచి కొంత మట్టి పట్టుకెళ్ళి ఇంకో చోట ఇంకో డూప్లికేట్ బృందావనం ఇంకో భక్తుడు కడతాడు. ఇలా పోతూ ఉంటుంది. ఈ మృత్యువు చుట్టూ ఉన్నంత అజ్ఞానం అదే, కానీ మరొకటి లేదు. ప్రాణం తలపంచి పైకి పోవాలి అని ఒక అభిప్రాయం ఎక్కడో ఉంటుంది, యోగ గ్రంథాల్లో ఏదో రాస్తాడు. యోగం అంటే నా అభిప్రాయం పతంజలి కాదు, ఈ కుండలిని అని ఒక తంత్రం ఒకటి ఉన్నది. ఆ తంత్రంలో ఏం రాస్తాడంటే ప్రాణం ఇక్కడి నుంచి పోయింది అంటాడు. వీడి ప్రాణం ఇక్కడి నుంచి పోదు, నోట్లోంచి పోతుంది. ఎందుకని, ప్రాణం పోయినప్పుడు ప్రతివాడి నోరు అలా తెరుస్తారు, అంచేతనే వాడు నోరు వెళ్ళబెట్టినాడు అంటారు. అంటే ప్రాణం పోయిందని ఒక ఎక్స్ప్రెషన్ అది. నోరు ముఖం ఆదీత మనం చదివాం ఛాందోగ్య ఉపనిషత్తు ప్రథమాధ్యాయంలో వస్తుంది. నోరు వెళ్ళబెట్టును అని ఉపనిషత్తే చెప్తుంది. ప్రాణం ఇక్కడి నుంచి పోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, కొబ్బరికాయ కొడతామని ఇలాంటివి చెప్పడానికి కూడా ఏహ్యభావం కలిగేటువంటి ఆలోచనలు ఏవో పెడతారు. ఇవన్నీ స్మృతుల నుంచి వస్తాయి. స్మృతులంటే ఎవడో రాస్తాడు. ఈ అంధవిశ్వాసాలన్నీ, అందులో ముఖ్యంగా ఈ స్వామీజీలు అంటే శంకరాచార్యులు మొదలైన మహాత్ములు ఎంతోమంది ఉదయించినారు, అస్తమించినారు. దేహాలు పుట్టే పోయాయి, ఎక్కడా ఒక్క సమాధి కూడా లేదు. కానీ గత 100 ఏళ్లలో హృషీకేశ్లో గంగానది ఒడ్డున అన్ని సమాధులు కట్టేసి, ప్రతి స్వామికి ఓ సమాధి చెప్పును కట్టేసి, వాళ్ళకు భక్తుల యొక్క సంపద అంతా తీసుకొచ్చేసి అక్కడికి ఇటకలతోటి సమాధులు కట్టేసి గంగలో అడుగు పెట్టేందుకు చోటు లేని విధంగా తయారు చేశారు. గంగా ఈజ్ నౌ ఎన్క్రోచ్డ్ సో టోటల్లీ ఇన్ హృషీకేశ్. మీరు గంగా స్నానం చేయదలుచుకుంటే ఎవరో ఒకళ్ళ ఆశ్రమం వాళ్ళు అనుమతిస్తేనే మీరు గంగా స్నానం చేయగలుగుతారు. మీరు ఆశ్రమం వాళ్ళు అనుమతించి గేటు తీస్తే ఆ గేట్ లోపల నుంచి వెళ్ళి గంగా స్నానం చేయొచ్చు. ఆశ్రమంలో వెళ్ళ అనుమతి లేకుండా మీరు గంగా స్నానం చేయలేరు. అంటే హృషికేశ్ వదిలిపెట్టేసి పైకి ఒక 10 మైళ్ళు వెళ్తే కానీ మీకు చోటు దొరకదు. ఆ 10 మైళ్ళు గంగ ఒడ్డు ఇటు ఒడ్డు కూడా వీళ్ళు ఆక్రమించి పారేశారు. మొత్తం మీద ఎవరో చిన్న యాజిటేషన్ ఒకటి చేసి ఒకే ఒక సందు వదిలిపెట్టినారు. కైలాసాశ్రమం పక్కన ఉంది ఆ సందు. ఓంకారాశ్రమం పెద్దాశ్రమం ఉంది, కైలాసాశ్రమం కూడా పెద్దదే. ఆ పక్కన కైలాసాశ్రమం మెయిన్ ఇటువైపు ఉంటుంది రోడ్డుకి, అటువైపు వాళ్ళది ఒక చిన్న ప్రమిసెస్ ఉంది. దానికి దీనికి మధ్యన సింగిల్ ఫైల్ వెళ్ళడానికి కావలసిన సందు ఒకటి ఉంది. ఆ సందులోంచి పోతే వెళ్ళగా మీకు గంగ తగులుతుంది. అది ఒక్కటే ఎట్టు పెట్టారు. అది కనుక మీకు తెలియకపోతే మీరు గంగకి యు కెనాట్ లుక్ ఎట్ గంగా. అన్ని సమాధులతోటి ఆశ్రమాలతోటి దేవాలయాలతోటి నింపి పారేశారు. పీపుల్ ఆర్ క్రేజీ అయితే ది డూ ఆల్ దాట్. ఇంతకీ అసలు మహాత్ములకి దేహానికి సమాధి కట్టడం కూడా తప్పు, అనవసరం. సమాధి కట్టడం, దాని మీద శివలింగం పెట్టడం, ఈ భక్తులందరూ వెళ్ళి దానికి అభిషేకాలు చేస్తూ ఉండడం, సంవత్సరానికి ఒకసారి అక్కడ సమావేశం అవడం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా దేహాభిమానంలో మాత్రమే మిగిలి ఉండడం, ఇలా ఉంటుంది. ఈ భ్రాంతి కొనసాగుతూ ఉంటుంది. కానీ జ్ఞాని యొక్క సందర్భంలో భ్రాంతి అనేది సుతరాము ఉండదు. ఆయన దేహాన్ని ఏ విధంగా త్యాగం చేసినా త్యాగం చేయవచ్చు. ఇట్ జస్ట్ డస్ నాట్ మ్యాటర్. దీనికి ఈ జీవన్ముక్తుల యొక్క దేహత్యాగము అనేదానికి ఆధునిక కాలంలో మనం ఇవ్వదగ్గ దృష్టాంతం ఒకటి, ఒక జ్వలంతమైన దృష్టాంతం కనబడుతూ ఉంటుంది. అదేమిటంటే స్వామి రామసుఖదాస్జీ మహారాజ్. ఆయన దేహత్యాగం చేసినప్పుడు ఆయన సంతకి వసీయత్ అని, ఆ దేహాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది ఆయన రాసి పెట్టినారు. యూ బరీ ఇట్ అండ్ డోంట్ మార్క్ ది గ్రేవ్ సో దాట్ రేపు పొద్దున్న ఎవళ్ళో ఒకళ్ళు వచ్చి ఆ గ్రేవ్ మార్క్ చేస్తే అక్కడ ఎవడో సమాధి కడతానంటాడు. డోంట్ డూ దాట్, యూ బరీ ఇట్, ఆ మార్క్ చేయొద్దు గ్రేవ్ని అని ఆయన చెప్పారు. గంగలో విడిచిపెట్టేస్తారు. అది కూడా అంత పెద్ద మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది. ఈ శవాన్ని తీసుకెళ్ళి గంగలో పడేస్తే గంగ కలుషితం అయిపోతుంది ఈ రకంగా. మొన్న
అక్కడ యూపీలో 250 శవాలు కొట్టుకొచ్చాయి. ఈ గంగలో అన్ని గట్టు మీదకి వచ్చాయి 250. ఎక్కడి నుంచి వచ్చాయంటే పైన కాశీలోనూ అక్కడ సర్గస ఖాళీ కాలిన శవాలని దాంట్లో పడేశారు. నాట సగం కాలనివి అసలే కాలనివి అన్నీ తీసుకెళ్ళి గంగలో పడేయడం. ఇంకా సన్యాసులకు అయితే పెద్ద ఉత్సవం చేసి వీళ్ళందరూ అక్కడ చేరి ప్రార్థనలు చేస్తూ స్తోగంధ కొడుతూ తీసుకెళ్ళి గంగలో పడేస్తాక వస్తారు. దానికి జల సమాధి అని ఒక సంస్కృత నామము. జల సమాధి అని ఒక సంస్కృతం పేరు పెట్టేస్తే ఏదో మంచి పని చేసేస్తున్నారు వీళ్ళని అందరూ అనుకుంటారు. ఏం చేస్తున్నారండి అంటే చచ్చిపోయిన శవాన్ని గంగలో పడేస్తున్నాము అంటే వినడానికి ఎలా ఉంది? అంటే వెంటనే ఎదరవాడు అంట అలాంటి పని చేయకూడదురా తప్పు అని అంటాడా అండా అంటాడు. ఏం చేస్తున్నారండి? మహాత్ముణ్ణి జల సమాధి చేస్తున్నామంటే ఓహో అలాగా అంటాడు. మీరు గమనించారా భాషలో ఉండే తేడా? భాష రెండు ఒకటే. డిడ్ యు నోటీస్ ది డిఫరెన్స్? హ్యూమన్ సైకాలజీ అలా వర్క్ చేస్తుంది. రెండు ఒకటే. ఆయన బరీడ్ సమ్వేర్, డోంట్ మార్క్ ది గ్రేవ్ అని, డోంట్ కన్స డోంట్ డూ ఎనీ పర్టికులర్ ఉత్సవంలో ఏమీ చేయవద్దు అని రాసిపెట్టారు వీళ్ళు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేశారు. సో అలాగేదో చేసేయాలి తప్ప దాని చుట్టూ పెద్ద అజ్ఞానాన్ని అల్లకూడదు. జ్ఞానులు మహాత్ములు కూడా ఆ విధంగానే ఉంటారు. దేహాభిమానము అనే భ్రాంతి వారి జీవితంలో ఉండదు. మంచి సింపుల్ టాపిక్, నేనే కొంచెం ఇటు సాగతీశాను. నీరోగ ఉపవిష్టో వా రుగ్ణో వా విలుఠన్ భువి. మూర్ఛితో వా త్యజత్వేష ప్రాణాన్ భ్రాంతిర్న సర్వథా. ప్రమాణోత్పాదిత విద్యా ప్రమాణం ప్రబలం వినా. న నశ్యతి న వేదాంతాత్ ప్రబలం మానమీక్ష్యతే. పదచ్ఛేదం ప్రమాణోత్పాదిత విద్యా ప్రమాణం ప్రబలం వినా నా నశ్యతి నా వేదాంతాత్ ప్రబలం మానం ఈక్ష్యతే. ఇక్కడ ఒక శంక ఒకటి టేకప్ చేసి దాన్ని పరిష్కారం చేస్తున్నారు. భ్రాంతి నాస్తి అన్నారు కదా, భ్రమ కలగదు. అయితే మనకి ఒక సందేహం కలగవచ్చు. ఏమిటంటే ఆ సందేహం, ఒకటికి అజ్ఞానంలో ఉన్నాడు, ఏదో ఒక విషయానికి సంబంధించి అజ్ఞానము గలదు. ఆ తర్వాత ఏమైంది, ఒక ప్రమాణము. ప్రమాణము అంటే అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాయం, దానికి ప్రమాణము అని పేరు. అంటే ఏదో చదువుకున్నారనుకోండి, లేకపోతే ఎవరైనా బోధించారనుకోండి, అది ప్రమాణం. ఆ ప్రమాణం చేత వీడుకున్న అజ్ఞానం పోతుంది. సో ఒక ప్రమాణం చేత వీడుకున్న అజ్ఞానం తొలగిపోయినది. ఏమండి, తొలగిపోతే ఇప్పుడు జ్ఞానం ఉన్నది. తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఈ జ్ఞానము తొలగిపోయి మరో ప్రమాణం వచ్చి వీడ జ్ఞానం అనుకున్న దాన్ని తొలగించి మరో దానిని ప్రతిష్ఠించవచ్చు కదా. అలా అవ్వచ్చు కదా. ఉదాహరణకు ఇప్పుడు ఇది త్రాడు అని ఉన్నది, కానీ వీడు అజ్ఞానం చేత పాము అనుకున్నాడు. ఇప్పుడు ప్రమాణం వచ్చింది. ఏమిటి ప్రమాణము? దీపం. దీపం ప్రమాణం అంటే కాంతి ప్రమాణం. అంటే మనకి వస్తువుని తెలుపుడు చేసి దాన్ని ప్రమాణము అంటారు. ఇలుపల ఎవరో దీపాన్ని తీసుకొచ్చారు, ఇది త్రాడు పాము కాదు అని వీడికి తెలుసుకున్నాడు. సో ఇది పాము అనే అజ్ఞానం తొలగిపోయింది కదా, త్రాడు అనే జ్ఞానం కలిగింది. కానీ మళ్ళీ ఏడాది తర్వాత రెండేళ్ల తర్వాత ఇంకోసారి మళ్ళీ త్రాడును చూసి అక్కడే వీడు పాము అని మళ్ళీ భ్రమపడే అవకాశం ఉంది కదా. కాబట్టి ఆత్మస్వరూప విషయమైన అజ్ఞానము గలదు టు బిగిన్ విత్. వాడు ఉపనిషత్తత్వాన్ని బాగా అధ్యయనం చేసి శ్రవణ మనన నిధ్యాసనాలను బాగా బలంగా అనుష్ఠించి ఆత్మస్వరూపానికి సంబంధించిన అజ్ఞానాన్ని వేదాంత శాస్త్రము అనే ప్రమాణం చేత తొలగించుకున్నాడు. ఇక్కడ అజ్ఞానము ఆత్మస్వరూపాన్ని గురించి, అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానం ఏమిటి? వేదాంత ప్రమాణము.
ఉపనిషత్ ప్రమాణము అదే అదే వెలుగు అన్నమాట. దాని చేత అజ్ఞానం పోయింది. అంటే ఏమైంది అక్కడికి, నేను కర్తను భోక్తను పరిచ్ఛిన్నులను సంసారిణి అనే అనుభవం వీడికి ఉండేది. ఈ అనుభవం దేన్ని బట్టి వచ్చింది, చూపు మనస్సు బట్టి వచ్చింది. అవి కూడా ప్రమాణమే, చూపుతోటి మీకు రూపాలన్నీ తెలుస్తున్నాయి కాబట్టి అది ప్రమాణమే, మనస్సుతో మీరు జగత్తును తెలుసుకుంటున్నారు కాబట్టి మనస్సు కూడా ప్రమాణమే. కాబట్టి నేను పరిచ్ఛిన్నులను సంసారిణి అనేటువంటి అనుభవం ఏది కలదో ఇది వీడికి ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల చేత లభించిన అనుభవం. అది ప్రమాణాలని బట్టి వచ్చింది కదా, అంచేతనే అందరూ అవే ప్రమాణాలని అనుసరించి అందరూ అదే అజ్ఞానంలో మిగిలి ఉన్నారు. ఒక ప్రమాణం చేత నేను కర్తను భోక్తను సంసారిణి అని వీడు నిశ్చయించుకు కూర్చున్నాడు. ఇప్పుడు ఉపనిషత్తు అనే ప్రమాణం వచ్చి, నాయన నువ్వు కర్తవి కాదురా, ఆలోచించి చూసుకో, నువ్వు కర్తవి ఎప్పుడైనావు, దేహము ఇంద్రియములు కర్త, నీవు దేహేంద్రియం మనస్సు కలుపుకోండి అవి కర్త అవుతాయి, నీవు దేహేంద్రియములు మనస్సు నీవు కావు సుమా, అవి క్షేత్రము, నీవు క్షేత్రమును తెలుసుకునే క్షేత్రజ్ఞుడవు, చూసుకో నీకేసో ఒకసారి నువ్వు చూసుకో, నీకేసి నువ్వు చూసుకో, నీకు తెలుస్తుంది దేహము నీకు అనుభవానికి వస్తుందా లేదా, అనుభవానికి వస్తుంది కాబట్టి దేహము నీకంటే భిన్నము, నీకు మనస్సు అనుభవానికి వస్తుంది కాబట్టి మనస్సు నీకంటే విలక్షణము, నీవు దేహేంద్రియ మనస్సులను తెలుసుకుంటూ ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపుడవు నీవు, వచ్చిపోయే అనుభవం నీ స్వరూపం కాదు, సకలములైన అనుభవములను ప్రకాశింపజేసే ఆ అనుభూతి స్వరూపమైన వెలుగు ఏది కలదో అది నీ స్వరూపం. ఇప్పుడు సినిమాలో అనేక దృశ్యాలు అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఆ వెలుగు ఉన్నదే, ఆ వెలుగు ఏ దృశ్యానికి చెందినది, ఆ వెలుగు ఏ ఒక్క దృశ్యానికి చెందినది కాదు కానీ అన్ని దృశ్యములను ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అలాగే నీ స్వరూపము ఈ కన్ను చెవి ముక్కు మొదలైన ఇంద్రియముల చేత తెలియబడేది కాదు, మనస్సు చేత తెలియబడేది కాదు, ఈ మనస్సు ఇంద్రియములు నీ స్వరూపము కాదు, ఈ దేహము నీ స్వరూపము కాదు, నీవు పొరబడ్డావు, నీ స్వరూపమేమి, ఆ శుద్ధ చైతన్యమే, ఆ చైతన్య సత్ ఏది కలదో అది ఏ నీ స్వరూపము అని ఉపనిషత్తు బోధిస్తుంది. ఉపనిషత్తు ఇది ప్రమాణము. ఏమిటి ప్రమాణము అంటే, ప్రమాణము అంటే అథెంటిక్ అనే అభిప్రాయం కాదు, అథెంటిక్ అని అనొచ్చు మీరు కానీ అక్కడ అభిప్రాయం ఏమిటంటే మీ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి చక్కని ఉపాయము. ఆ ప్రమాణము యొక్క బలం చేత నేను పరిచ్ఛిన్నుడను సంసారిణి అనే అజ్ఞానాన్ని తొలగించుకుని నేను అపరిచ్ఛిన్నుడను అసంసారిణి సాక్షిస్వరూపుడను చేతనుడను చిన్మయ సద్రూపుడను అని వీడు తెలుసుకున్నాడు. ఏమండి, మళ్ళీ భవిష్యత్తులో మరో ప్రమాణం వచ్చి ఈ జ్ఞానాన్ని తుడిచిపెట్టేదని నమ్మకమేమున్నది. ఇప్పుడు మీకు అర్థమైంది ఆ సమస్య. ఇప్పుడు ఇది పాము అనుకున్నాడు, ఎలా అనుకున్నాడు, కంటితో చూసే అనుకున్నాడు కదా, కాబట్టి ఇది పాము అని భ్రమపడ్డానికి కూడా ఓ ప్రమాణము గలదు కన్ను. అయితే ఆ ప్రమాణాన్ని కాదని ఇంకో ప్రమాణం ఏమిటి, దీపము. దీపము అనే మరో ప్రమాణము ఈ కన్ను చీకట్లో చూస్తున్న కన్ను అనే ప్రమాణం కంటే బలమైనది ఆ ప్రమాణము. అంచేత అంతకుముందు ప్రమాణము చేత కలిగిన జ్ఞానాన్ని త్రోసి అజ్ఞానం, జ్ఞానం అది కాదు, త్రోసిపుచ్చితే అజ్ఞానమేగా, కానీ అది త్రోసిపుచ్చనంత వరకు జ్ఞానం అనిపిస్తుంది. ఆ జ్ఞానాన్ని త్రోసిపుచ్చేసి యథార్థ జ్ఞానాన్ని ఆ ప్రమాణము ప్రతిష్ఠించింది. అలాగే కాబట్టి బలమైన ప్రమాణము వీక్ అయిన ప్రమాణాన్ని త్రోసిపుచ్చుతూ ఉంటుంది. అలాగే వీడు కన్ను ముక్కు చెవి మనస్సు అనే వీటిని, ఇవన్నీ ప్రమాణములు, వాటిని ఆశ్రయంగా చేసుకుని నేను సంసారిని కర్తను భోక్తను అనే అజ్ఞానంలో ఉన్నాడు. కానీ వేదాంతము అనేటువంటి అత్యంత బలమైనటువంటి ప్రమాణం వచ్చి ఈ బలహీనమైన ప్రమాణాన్ని త్రోసిపుచ్చి నీ స్వరూపము పూర్ణ చైతన్యము అని నిరూపించి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వేదాంత శాస్త్రము కంటే బలమైన మరో ప్రమాణం వచ్చిందనుకోండి, అప్పుడు ఇది నెగేట్ అవుతుంది కదా. మరి ఇప్పుడు తాడిని తన్నేవాడు ఒకడైతే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు, కాబట్టి కర్తాభోక్త అనేటువంటి మనస్సు అనే ప్రమాణము చేత ఉదయించిన జ్ఞానాన్ని ఉపనిషత్ జ్ఞానం వచ్చి తన్ని పారేస్తే
ఆ ఉపనిషత్ జ్ఞానాన్ని కొట్టేసేటువంటి ప్రమాణం మరొకటి రావచ్చు, అంతకంటే బలమైన ప్రమాణం మరొకటి రావచ్చు కదా. అంటే అంతకంటే బలమైన ప్రమాణము మరి ఒకటి లేదు. అయితే మరి ఏం తేలినట్టు, ఆత్మజ్ఞానం ఒకసారి ఉదయించిన తరువాత మళ్ళీ అది చెడిపోయేటువంటి సందర్భము ఉండదు. ఈ పాము దృష్టాంతంలో కూడా త్రాడు చూసి పాము అనుకునే భ్రమ ఒకసారి పడతాడు, దీపం వెలిగించిన వెంటనే ఆ భ్రమ తొలగిపోయి ఇది త్రాడు అనే జ్ఞానం కలుగుతుంది. అటువంటి ఇంకా రెండోసారి అంత తొందరగా మళ్ళీ అదే భ్రమకి గురి కాదు. మీరు గమనించారో లేదు, రెండోసారి కూడా మళ్ళీ ఎవడైనా పాము, వీడు కమ్ముని పాము అండవు. ఎవడైనా పాము అంటే ఏ అలా కంగారు పడకరా, ఊరికే పాము పాము అని దీపం తీసుకురా పోయి అంటాడు. అంటే వీడికున్న జ్ఞానము తిరస్కరింపబడినట్లా లేక ప్రకాశిస్తున్నట్లా, ప్రకాశిస్తుంది. ఆ దీపం తీసుకొచ్చాక చూసి అది పాము అయితే అప్పుడు పాము అని తెలుసుకుంటాడు, లేకపోతే త్రాడైతే త్రాడే అలా చూసుకుంటాడు తప్ప వివేకవంతుడు అలాగన్నాడు చెయ్యడు. కాబట్టి మీకు వేదాంత ప్రమాణము మీలో ప్రవేశించిందా లేదా, అది మీకున్న అజ్ఞానాన్ని పోగొట్టిందా లేదా అన్నదే ప్రశ్న తప్ప. ఒకసారి అజ్ఞానాన్ని పోగొడితే మళ్ళీ మరొకటి వచ్చి దీన్ని పోగొట్టి ఇంకొకటి వస్తుందేమో అనే ప్రశ్న ఉదయించదు. సాధారణంగా వేదాంత శ్రవణం చేసేవాళ్ళు ఆ జ్ఞానం తమలో ప్రవేశించకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎందుకంటే అజ్ఞానమునందు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నా భార్య, నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు, పెన్షన్ 30,000 వస్తుంది, బంగారం ఉంది, కొడుకులేమో అమెరికాలోనో లేకపోతే ఢిల్లీలోనో ఉన్నారు, కూతుళ్ళు నాన్న నాన్న అంటూ ప్రేమగా చూసుకుంటున్నారు, ఏమండి సో బీపీ కంట్రోల్లోనే ఉంది, ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే పని అయిపోతుంది, ఇది అజ్ఞానం ఏమండి. ఇప్పుడు దీన్ని కాదని జ్ఞానం అంటూ నేను బ్రహ్మను నేను ఆత్మను అది ఏమిటో తెలీదు పెట్టదు, ఇప్పుడు దాన్ని ఏం పట్టుకుంటాం, దీన్ని ఇలా పెడదాం కొంతకాలం అని అనిపిస్తుందా, అనిపించదా. తర్వాత జ్ఞానం అన్నారనుకోండి, జ్ఞానం అంటే ఏమిటి, కొడుకు కొడుకు కాదు, కూతురు కూతురు కాదు, బ్యాంక్ అకౌంట్ మంది కాదు, అది మనం దేనికి అధిపతులం కాదు, వీ డు నాట్ ఓన్ ఎనీథింగ్, భిక్ష చేసి బతకాలి, వాళ్ళు పెడితే తినాలి లేకపోతే పస్తు ఉండాలి, నాకెందుకు పెట్టలేదని అనడానికి లేదు, కొడుకు చెప్పిన మాట వినకపోతే కదమా ఇద్దామంటే కూడా లేదు, ఎందుకంటే కొడుకు కొడుకు కాదు, తండ్రి తండ్రి కాదు. కాబట్టి ఈ అజ్ఞానం బాగుందా, ఆ జ్ఞానం బాగుందా, అజ్ఞానమే బాగుంది. జ్ఞానంలో బంగారం నాది కాదు, అజ్ఞానంలో అయితే నా బంగారం నా దగ్గరే ఉంటుంది, ఇప్పుడు అర్జెంటుగా ఈ బంగారాన్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జనులు ఈ వేదాంతాన్ని శ్రవణం చేసి దాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి సంసిద్ధంగా ఉండరు, దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్, నాట్ బికాస్ దేర్ ఈస్ సంథింగ్ ఇన్హరెంట్లీ వాళ్ళలో ఏదో డిస్క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు రెడీ కాలేదని నేను అంటలేదు, బట్ బికాస్ దే డోంట్ వాంట్ టు బి రెడీ, అలా ఉంటారు. ఇది ఒక పద్ధతి, ఇది ఒక సందర్భం. ఇంక రెండవ సందర్భం ఉంటుంది, వాడు కర్మఠుడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతిదాన్ని తనకు అనుకూలంగా వాడు మార్చేసుకుంటాడు, దాన్ని డిస్టార్ట్ చేసేసి మార్చేసుకుంటాడు. అంతే తప్ప దీని నుంచి మనం బయటపడిపోవాలి, ఈ సంసార బంధం నుంచి మనం బయటపడిపోవాలని వాడు అనుకోడు, వాడు మార్చేసుకుంటాడు. ఇప్పుడు కామ్యకర్మలు చేయొద్దన్నారు కదా, నిత్యకర్మల్ని చేయమన్నారు కదా శ్రీకృష్ణుడు. అంటే కామనులు అంటే ఏమిటనుకుంటున్నారండి, జ్ఞానం కావాలంటే అది కూడా కామనే, మీరు కామన్ లేకుండా ఎలా కుదురుతుంది, అది మాత్రం కామన్ కదా, మోక్షకామి అన్నారు, మరి అది కూడా కామనే కదా. కాబట్టి కామన్ 4 రకాలు, ఏబిసిడి ఆఫ్ ఆల్ ది డిజైర్స్, ఏ కైండ్ ఆఫ్ డిజైర్స్, బి కైండ్ ఆఫ్ డిజైర్స్, సిడి ఏదో ఉంది నాకు గుర్తులేదు, బి అంటే బైండింగ్ డిజైర్స్, ఏ అంటే ఏదో సమ్ డిజైర్స్, ఈ డిజైర్స్లో ఈ ఏబిసి మీరు అట్టి పెట్టుకోవద్దు, అటుని వదిలిపెట్టేయండి, డి మాత్రం అట్టి పెట్టుకోండి అని దాన్ని
ఏబిసిడి ఆఫ్ డిజైర్స్ అని మార్చేస్తాడు. శ్రీకృష్ణుడు ఎక్కడైనా చెప్పాడు అలాగా? శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? సర్వాన్ కామాన్ అన్నాడు కదా, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్, దానికి ఏబిసిడి ఆఫ్ డిజైర్స్ అని. తర్వాత డిజైర్స్లో రెండు రకాలు ఉంటాయి, బైండింగ్ ఉంటాయి, నాన్ బైండింగ్ ఉంటాయి. బైండింగ్ మీరు అట్టి పెట్టుకోవచ్చు, నాన్ బైండింగ్ బైండింగ్ వదిలిపెట్టేసి నాన్ బైండింగ్ అట్టి పెట్టుకుంటే సరిపడుతుంది. నాన్ బైండింగ్ ఏమిటి? మనకి బాగా ఆ ఈశ్వరుణ్ణి చక్కగా ఆరాధించుకుని కుబేరుణ్ణి వాడిని పూజాది చేసుకుని మనం కోటిలను సంపాదించడం అనే డిజైర్, అది బైండింగ్ కాదు. అది బైండింగ్ కాదు. ఎదరవాడి ఆస్తి మనకు అన్యాయంగా వచ్చేయాలని కోరుకుంటే బైండింగ్ అవుతుంది తప్ప, కుబేర యంత్రాన్ని పూజించేసి లక్షలు సంపాదించుకుంటే అది బైండింగ్ కాదు. బాగుంది కదా ఇది. ఈ రకంగా ఆ శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని వీళ్ళు మార్చేసుకుంటారు, వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందరు. వాళ్ళ దగ్గర కూడా ఈ వేదాంత ప్రమాణం ఏమవుతుంది? వీగిపోతుంది. కానీ ఎక్కడ వేదాంత ప్రమాణం పనిచేస్తుంది? ఒకసారి పనిచేసిన తర్వాత వేదాంత ప్రమాణము అది మళ్ళీ వీగిపోయే ప్రసక్తి ఉండదు. అది ఎక్కడంటే మీకు ఒక కథ చెప్తా. ముల్లా నసరుద్దీన్ అని ఒక ఆయన ఉండేవారు, విన్నారా మీరు ముల్లా నసరుద్దీన్ కథలు? వేదాంత కథలు, వేదాంతల కథలు ఇలాగే ఉంటాయి. ఈ ముల్లా నసరుద్దీన్ ఓసారి సినిమాకి వెళ్ళాడు, సినిమా కాదు నాటకం చూడడానికి. ఆ రోజుల్లో నాటకాలు ఉండేవి, థియేటర్కి నాటకాలను చూడడానికి వెళ్ళాడు భార్యతో కలిసి. ఆయనకు కొడుకు, చిన్నపిల్లవాడు, పిల్లవాడు పిల్ల నెలల పిల్ల, పిల్లవాడు శిశువు. గేట్ దగ్గర ఆ థియేటర్ వాళ్ళు ఆపారు. చూడండి, నాటకం నడుస్తుండగా స్టేజ్ మీద పిల్లవాడు ఏడ్చినట్లయితే, శిశువు ఏడ్చినట్లయితే అది మా రూల్స్కు వ్యతిరేకం, కాబట్టి మీరు వెళ్ళడానికి వీరలేదు అన్నారు వాళ్ళు. అంటే నసరుద్దీన్ అన్నాడు, ఏ మాట మాట్లాడతావా, ఇదిగో రెండు టికెట్లు కొనుక్కొచ్చి పట్టుకొస్తే డబ్బులు ఇచ్చి టికెట్లు వచ్చిన తర్వాత వెళ్ళడానికి వీరలేదంటావు, హూ ఆర్ యూ టు సే దాట్, ఇదిగో టికెట్లు అని దబాయిస్తాడు. దబాయిస్తే అప్పుడు ఆ గేటు దగ్గర ఉన్న ఆయన, ఆయన మేనేజరు అసిస్టెంట్ మేనేజర్ కూడా వచ్చాడు. వచ్చి సరే కాంప్రమైజ్ చేస్తాడు, ఏమిటి సరే వెళ్ళండి కానీ శిశువు మాత్రం అరవకూడదు, ఏడవకూడదు, శిశువు ఏడ్చినట్లయితే మటుకు మిమ్మల్ని థియేటర్ నుంచి బయటికి పంపించేస్తాము అంటారు. అంటే మళ్ళీ నసరుద్దీన్ అంటాడు, ఏమయ్యా బయటికి పంపించేస్తానంటావు, టికెట్ అమ్మేప్పుడు చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తావన్నమాట, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీ పెట్టిలో వేసేసుకుని బయటకు పంపించేస్తావా, ఎలా బయటకు పంపిస్తావు, అదే లగుతుంది అని మళ్ళీ దబాయిస్తాడు. చూడండి, ఇంటర్వెల్ లోపల పిల్లవాడు ఏడిస్తే బయటకు పంపించేయడం ఖాయం, కానీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, కానీ లోపల ఉండడానికి మాత్రం వీలుండదు. ఇంటర్వెల్ లోపల, ఇంటర్వెల్ దాటిందంటే బయటికి పంపించేయడం ఖాయం, డబ్బులు కూడా ఇవ్వము అని వాడు కాంప్రమైజ్ పెడతాడు. ఏమండి సరే, వీళ్ళు వెళ్తా సరే ఒప్పుకుంటాడు, దీనికి నసరుద్దీన్ ఒప్పుకుంటాడు. ఒప్పుకుని చూస్తూ ఉంటారు, ఇంక ఇంటర్వెల్ పావు గంట ఉంది, గంట అయిపోయింది, పావు గంట ఉంది, ఆయన ఊరికే చూస్తూ ఉంటాడు, ఆయనకేమి ఇంట్రెస్ట్ లేదు. భార్యను అడుగుతాడు, ఎలా నడుస్తోంది నాటకం అని అడుగుతాడు. అడిగితే వేస్ట్, నాకేమీ ఇంట్రెస్టే కలగట్లేదు అన్నాడు. అంటే అంటాడు, ఇంకేం ఆలస్యం, పిల్లవాడు నువ్వు గిల్లు గిచ్చు నిద్రపోతున్నాడు ఆ పిల్లాడు, ఒక్క గిచ్చు గిచ్చు, మనం బయటకు వెళ్ళిపోవచ్చు, మన డబ్బులు తీసుకుని లేచకపోవచ్చు. ఆ రకంగా మీరు సంసారంలో ప్రవేశించారు, మీరు పని కట్టుకుని టికెట్ కొనుక్కుని సంసారంలో ప్రవేశించారు. ఇది నా ఇల్లు, నా వాకలి, నా భార్య, నా భర్త, నా కొడుకు, నా కూతురు, నా బ్యాంక్ అకౌంటు, నా మనవళ్ళు అంటూ మీరు ప్రవేశించారు, పని కట్టుకుని ప్రవేశించారు, దానికి ఫీజు పే చేసి డబ్బులు కట్టి లోపల ప్రవేశించారు. ఇప్పుడు కనుక మీకు ఆ సంసారమునందు రోత, నిజంగా రోత పుట్టిందా? దట్ ఈస్ ది పాయింట్. రోత పుట్టలేదనుకోండి, కంటిన్యూ, మీరు ఎంత వేదాంతం విన్నా మిమ్మల్ని ఆ వేద సంసారం నుంచి ఎవడు బయటికి తీసుకురాలేడు. మీకు రోత పుట్టిందా? పుడితే మిమ్మల్ని మీరే ఒకసారి గట్టిగా గిచ్చుకుని ఒక ఏడుపు ఏడి చేసి బయటకు వచ్చేసేయండి అంతే సంసారం. యు డూ దాట్, డోంట్ స్టే ఇన్ దాట్, యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
మిమ్మల్ని మీరే ఒక గిచ్చుగిచ్చుకుని సెల్ఫ్ డీహిప్నటైజేషన్, ఈ సంసారం అంతా సత్యము అనే హిప్నాసిస్ నుంచి డీహిప్నటైజ్ చేసేసుకుని నేను చైతన్య స్వరూపుడను, శాంతి నా యొక్క స్వరూపము, ఈ సంసారం ఏది కూడా నన్ను లేపము చేయదు, నాకు అంటుకోదు, నథింగ్ టచెస్ మీ, ఐఆమ్ అవేర్నెస్ ప్యూర్, ఐఆమ్ ప్యూర్ పీస్, దట్ ఈజ్ వాట్ ఐఆమ్, నథింగ్ టచెస్ మీ, నేను స్పేస్ వలె శుద్ధమైన చైతన్య స్వరూపుడను, చిన్మయుడను, కర్తృత్వ భోక్తృత్వములు నన్ను స్పృశించను కూడా స్పృశించవు. యు టెల్ దట్ టు యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. మిమ్మల్ని సంసారం ఇబ్బంది పెట్టిన ప్రతిసారి మీరు ఈ గిచ్చుకోవడము అనేటువంటి సెల్ఫ్ తనని తాను గిచ్చుకోవడం, ఒక గిల్లు గిల్లుకుని యు టెల్ యువర్ సెల్ఫ్ ఇలా గిచ్చుకోవడం చెప్పుకోవడం, ఏమని, నేను శుద్ధ చిన్మయుడను, ఈ దేహేంద్రియ మనస్సులు ప్రకృతి, ప్రకృతి యొక్క ధర్మములు నాయందు లేవు, నేను పురుషుడను తప్ప ప్రకృతిని కాదు, మనస్సు దేహము ప్రకృతి, ఇదే నేను చెప్పినట్టుగా ఇన్ సో మెనీ వర్డ్స్ అవే పదాలతో మీరు చెప్పుకోవాలి. నేను శుద్ధ చిన్మయుడను, మనస్సు దేహము ప్రకృతి, నేను ప్రకృతిని కాను, ప్రకృతిని తెలియవాడనే తప్ప ప్రకృతి నా స్వరూపం కాదు, కర్తృత్వ భోక్తృత్వములు ప్రకృతి ఎందే ఉంటాయి, నా ఎందు ఉండవు, నేను సాక్షిని, నన్ను ఈ సుఖ దుఃఖములు అనేవి ఏవి కూడా నన్ను స్పృశించవు అని మీరు చెప్పుకోవాలి. ఓ గిల్లు గిల్లుకోవడం చెప్పుకోవడం, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, యు వాకౌట్ ఆఫ్ సంసార, యు వాకౌట్ ఆఫ్ సంసార, నాట్ యు వాకౌట్ ఆఫ్ యువర్ హోమ్, యు డోంట్ వాకౌట్ ఆఫ్ యువర్ హోమ్. నేను మీ హోమ్ నుంచి బయటకు వస్తారంటలేదు, మీ సంసారం నుంచి బయటకు వస్తారు. ఎవడైతే నేను త్యాగం చెయ్యాలి అనుకుంటాడో వాడు అజ్ఞానియే, ఎందుకంటే వాడికి తెలియలేదు. ఏమని తెలియలేదు, ఏది నేను పట్టుకోలేదు, నేను పట్టుకున్నది ఏదీ లేదు అనే సత్యాన్ని వాడు తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక నేను పట్టుకున్నాను అని భ్రమపడ్డాడు, భ్రమపడి నేను విధులు పెడతాను అని అనుకున్నాడు. ఏమంటే విధులు పెడతాను అన్నవాడు పట్టుకున్నాను అన్న అనుకున్నవాడు విధులు పెడతాను అంటాడా, అసలు నేను ఏది పట్టుకోలేదు అన్నవాడు విడిచిపెడతానంటాడా, పట్టుకున్నాను అన్నవాడే విడిచిపెడతాను అంటాడు. పట్టుకున్నాను అన్నది జ్ఞానమా అజ్ఞానమా, అజ్ఞానమే. కాబట్టి విడిచిపెడతాను అన్నది కూడా అజ్ఞానమే. అంచేతనే నేను ఈ సంసారాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళి ఆ గుహల్లో కూర్చుని కుండలన్నీ పైకి లేస్తుంది కిందకు వస్తుంది అంటూ ఏదో చెప్తూ, లేకపోతే యోగాసనాలు చేస్తూ ఉంటాడు. మొత్తం బతుకున్నంతకాలం మీరు యోగాసనాలు చేస్తూ ఉండొచ్చు, ఆఖరికి యోగాసనం చేస్తూ చేస్తూ ప్రాణం పోతుంది. ఫిజికల్ లేకపోతే కుండలన్నీ పైకి వచ్చింది కిందకు వచ్చింది అలాగే వాడు బతుకు తెల్లబారుతుంది. వాడు పట్టుకున్నది నేను పట్టుకున్నాను నేను విడిచిపెడుతున్నాను, ఇంతే తేడా. ఇక్కడ పట్టుకున్నది లేదు విడిచిపెట్టేది లేదు. కాబట్టి మీరు ఒక గిచ్చుగిచ్చుకుని సంసారం నుంచి యు కమ్అవుట్ ఆఫ్ ఇట్ అంటే నా అభిప్రాయం మీ బ్యాంక్ అకౌంట్ చింపేసి అవతల పారేమనం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో కలహం పెట్టేసుకుని పారిపోమ్మనం, దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది జ్ఞానము యొక్క లక్షణము కూడా కాదు. సన్యాసం మీద చాలామందికి శోభనాధ్యాస ఉంటుంది. శోభనాధ్యాస అంటే సన్యాసము మన సమస్యలకి పరిష్కారము అనే ఒక భ్రమ వాడికి ఉంటుంది. వాడేదో సంసారంలో ఉంటాడు, ఆఫీసులో బాస్తో ఏదో తేడా వచ్చో లేకపోతే ఇంట్లో వాళ్ళతో తేడా వచ్చో వాడి మనస్సుకి ఈ ఇల్లు వాకిలి ఈ ఉద్యోగం సద్యోగం ఇది మనకి ససిగా లేదు, ససిపడుట లేదు. ససిపడుట లేదు అనాలా సరిపడుట లేదు అనాలా? ఏం ససిపడుట లేదు అనకూడదా, అనొచ్చు కదండి. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది, సరిపడుట లేదు అని ఉంది, ససిపడుట లేదు అని కూడా ఉంది. తెలుగులో ఉన్నాయి ప్రయోగాలు. ఇది నాకు ససిపడుట లేదు అని అనుకుని మరి ఉపాయం ఏమిటి, మరి దెన్ వాట్ ఈస్ ది వే అవుట్? ఉపాయం ఏమిటి అంటే వెస్ట్రన్ సొసైటీస్లో అయితే వాడు హిప్పీ అయిపోవడం, హిప్పీ అయిపోవడం
అంటే నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, బ్యాంకు లేదు, అకౌంట్ లేదు అని హిప్పి ఓ సంచిలో నాలుగు చొక్కాలు నాలుగు లాగులు పెట్టుకోవడం లేచక్కపోవడం. అమెరికాలో అలా చేస్తారు. ఎక్కడికి వెళ్తారంటే గ్వాటిమాలా మొదలైన కంట్రీలు ఏవో ఉన్నాయి, సెంట్రల్ అమెరికన్ కంట్రీస్, అక్కడికి పోతారు. అక్కడ పోయి ఫుట్పాత్ మీద కూర్చుని ఏదో ఇక్కడక్కడ సంపాదించి తిని బతుకుతూ ఉంటారు. అది అయిపోవడం అదొక ఉపాయం. అది ఇండియాలో వర్కౌట్ అవ్వదు. ఇండియాలో చాలా గ్లోరియస్ ఇంకొకటి కలదు, సన్యాసం తీసుకోవటం. సన్యాసం తీసుకున్నప్పటి నుంచి నేను భార్యని వదిలిపెట్టినాను. అంటే వదిలిపెట్టినట్ట వదిలిపెట్టనట్ట, అకౌంట్ చెప్తున్నంత కాలము వదిలిపెట్టినట్లే కాదు. కాబట్టి నేను వెన్ ఐ సే అంటే ఓ మాటని దానిని సరిచేయటం కోసం ఇంత కథ చెప్పాను. నేను మాట ఏమన్నానంటే మీరు గిచ్చుకుని యు వాకౌట్ ఆఫ్ ది సంసార అని చెప్పాను. దాన్ని మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటారేమో ఈ కథ అంతా చెప్పాను. కాబట్టి వేదాంత శాస్త్రము కంటే బలమైన ప్రమాణం వచ్చేసి దీన్నేదో ఈ జ్ఞానాన్నంతని తల్లకిందులు చేసేస్తుందనే మాట ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రమాణోత్పాదిత ప్రమాణము వలన పుట్టిన విద్యాజ్ఞానము ప్రబలం అంతకంటే గొప్పదైన ప్రమాణం వినా ప్రమాణము లేకుండా నశ్యతి నశించదు. అంటే మీకు సందేహం రావచ్చు, మరైతే సన్యాసం తీసుకున్న సన్యాసులు ఉన్నారు కదా వాళ్ళ మాట ఏమిటని. సన్యాసం అన్నది ప్రారంధాధీనంగా ఉంటుంది. అది త్యాగానికి త్యాగంతో కంప్లీట్గా త్యాగంతో ముడిపెట్టడానికి ఏమీ ఉండదు, ప్రారంధాధీనంగా ఉంటుంది. త్యాగం ఉంటుంది, త్యాగం చేసి ఇంట్లోనే ఉండిపోతారు కొంతమంది ఆ ప్రారంధం వల్ల. కొంతమంది త్యాగం చేసి రోడ్డు ఎక్కుతారు, అది ప్రారంధాధీనంగా ఉంటుంది. ఇప్పుడు దేహత్యాగం చేసిన వాడు జ్ఞాని, ఒక జ్ఞాని దేహత్యాగాన్ని కూర్చుని ఉండి చేసినాడు, ఒకడు మంచం పట్టి చేసినాడు, వాట్ ఈస్ ది డిఫరెన్స్? ప్రారంధ డిఫరెన్స్, జ్ఞాన డిఫరెన్స్ కాదు. అలాగే సన్యాసానికి త్యాగ డిఫరెన్స్, త్యాగంలో డిఫరెన్స్ ఉండదు, ప్రారంధంలో డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఉండగానే సర్వస్వ త్యాగం చేసేసి అలా జ్ఞానులుగా ఉండిపోతారు. కొంతమంది త్యాగం చేస్తారు, ఇంట్లోంచి బయటకు పోతారు. త్యాగం హృదయంలో ఉంటుంది ఎప్పుడు. ఆ పాయింట్ అర్థమైందండి. ఓకే, కాబట్టి అజ్ఞానము మరొక బలమైన ప్రమాణం చేత ఎప్పుడైతే తిరస్కరింపబడిందో అప్పుడు అజ్ఞానము పూర్తిగా నశించిపోతుంది. వేదాంతాత్ వేదాంత శాస్త్రము కంటే ప్రబలం మరింత బలము గల మానం ప్రమాణము న ఈక్ష్యతే కనబడుటలేదు. కాబట్టి మనకి లోకానుభవం కలదు. ఏమిటి లోకానుభవము? నేను కర్తను భోక్తను సంసారిని, ఇది లోకానుభవము. వేదాంత ప్రమాణం వచ్చి ఏం చెప్పింది చూడు, నీవు చైతన్య స్వరూపుడవు, కర్తవు భోక్తవు కాదు. కర్తాభోక్త అనేవి ప్రకృతి ఎందు ఉంటాయి, నీవు ప్రకృతివి కావు, నీవు ప్రకృతికి సాక్షివి అని చెప్పింది. లోకానుభవం కంటే వేదాంతము బలమైన ప్రమాణము. కాబట్టి ఈ బలమైన ప్రమాణం వచ్చేం చేసింది, అంతకుముందు ఉన్నటువంటి అజ్ఞానావస్థని నశింపజేసేసింది. గెల్లడం అంటే అదే. గెల్లడం అంటే ఏమిటి? ఒక వెర్రిలో ఉంటాడు, వెర్రిలో ఉండి ఇదంతా బాగానే ఉందని వెర్రిగా అలా కూర్చుని ఉంటాడు. వీళ్ళు ఒక్క గిల్లు గిల్లితే ఏమవుతుంది? ఆ వెర్రి దనంలోంచి బయటపడిపోతాడు. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి ఎవరు గిల్లుతాడు? ఎవరికి వారే గిల్లుకోవాలి, మనకు మనమే గిల్లుకొని ఆ జ్ఞానం నుంచి బయటపడిపోవాలి. మీరు ఈ పని చేసి చూడండి, నేను చైతన్య చిన్మయుడను, దేహము మనస్సు ప్రకృతి, కర్తృత్వ భోక్తృత్వములు సంసారము ప్రకృతి ఎందు గలవు, నా ఎందు లేవు, నేను అసంగుడను, అది గిల్లుకోవడం అంటే. యు ట్రై దాట్ ఎవ్రీ సింగిల్ టైమ్, యు ట్రై దాట్ ఎవ్రీ సింగిల్ టైమ్, యు సక్సీడ్, మీకు విజయం లభిస్తుంది. మీకు అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అంటే అదే. ఎవ్రీ సింగిల్ టైమ్ యూ డూ దాట్, ఎవ్రీ సింగిల్ టైమ్ మీరు ఆ బంధం నుంచి బయటపడతారు. అయితే వాసనాబలం చేత మళ్ళీ బంధంలోకి వెళ్తారు, మళ్ళీ గిల్లు, మళ్ళీ గిల్లుడవే,
ఇంకోసారి గిచ్చుకోవడం, దాని నుంచి బయటపడిపోతారు. తర్వాత క్రమంగా ఏమిటవుతుందంటే, శాస్త్రశ్రవణము మననము చేస్తూ ఉంటారు కనుక క్రమంగా ఏమవుతుందంటే ఈ గిచ్చుకోవాల్సినటువంటి సందర్భాలు తక్కువైపోతాయి. ఎ స్టేజ్ కమ్స్, మీరు అసంగంగా అయిపోతారు. అప్పుడు మీరు గృహంలో గృహస్థుగానే ఉండిపోతారా, లేకపోతే సన్యాసం తీసుకుని సన్యాసి అవుతారా అన్నది ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది గృహస్థులుగానే ఉండిపోతారు. నిసర్గదత్త మహారాజు గృహస్థులుగానే ఉండిపోయినారు. శ్రీరామకృష్ణులు ఇంట్లోనే ఉండిపోయినారు. వెరాజ్ అఖండానందజీ మహారాజ్ ఇంట్లోంచి నడిచి వెళ్ళిపోయినారు. రామతీర్థ వీళ్ళందరూ గృహస్థ సన్యాసులు, ఇంట్లోంచి నడిచి వెళ్ళిపోయినారు. కాబట్టి అది ప్రారంభాధీనంగా ఉంటుంది. అది వాళ్ళ ప్రారంభం, సమాజ ప్రారంభం, సమష్టి అనేక అంశాలు దాంట్లో ఉంటాయి. కానీ సంసారము, అజ్ఞానకల్పితమైన సంసారము నశించుట అన్నది అందరికీ సమానం. నిసర్గదత్త మహారాజు ఇంట్లోనే ఉండిపోయారు. ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్న మారిస్ ఫ్రైడ్మన్ అనే ఆయన సన్యాసం తీసుకున్నాడు. భారతానంద, ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరు, సన్యాసం పూచుకున్నాడు. ఆయన గురువు నిసర్గదత్త మహారాజు ఇంట్లోనే ఉండిపోయినాడు. అది ప్రారంభాధీనంగా ఉంటుంది, దట్ పార్ట్ ఆఫ్ ఇట్. జ్ఞానం అన్నది అందరికీ సమానము. కాబట్టి వేదాంత శాస్త్రము ఈ రకమైన అజ్ఞానాన్ని నశించిన తర్వాత, నశింపజేసిన తర్వాత మరేదో శాస్త్రం వచ్చి ఈ వేదాంత శాస్త్రాన్ని కొట్టిపారేస్తుందా? నో. ఆత్మస్వరూపం విషయంలో వేదాంతం చెప్పేదే ఫైనల్. ఇప్పుడు ఒకతను ఓం నమ శివాయని జపం చేస్తున్నాడు. చేస్తుంటే ఓ మహాత్ముడి దగ్గరికి, ఓ వైష్ణవ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు మీరు మార్గదర్శనం చేయమని దండం పెట్టి అడిగాడు. అంటే మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అన్నాడు. నాకు పంచాక్షరి జపం చేస్తున్నాను అని చెప్పాడు. పంచాక్షరి జపం వల్ల సంసారం నుంచి విముక్తి కలగదు. అయి నువ్వేం చేస్తావంటే శంఖచక్రాలు ముద్రలు వేసుకుని అష్టాక్షరి జపం చేయమని చెప్పాడు ఆయన. అంటే శంఖచక్రాలు మరి ముద్రలు వేస్తే మంట పుట్టి చర్మం కాలిపోయేదో అవుతుంది కదా అంటే, మరి ఆ మాత్రం దుఃఖం అనుభవిస్తే కానీ సంసారం నుంచి బయటపడలేరు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ముహూర్తం పెట్టి ఆ టైమును రా అని. ఆ ముద్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆ గురువుగారి దగ్గర ఉంటాయి ముద్రలు. అవి నిప్పుల్లో కాల్చి పెడతారు అక్కడ. ఇది ఎక్కడ వాళ్ళతో చెప్పం అంటే పర్వాలేదు, కానీ ఈ ముద్రలు ఏమిటండి? ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. ఏది కాల్చి పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిదా ఏం చెప్తారు? అంటే మీ జనరల్ హెల్త్కి మంచిదని. జనరల్ హెల్త్ అంటూ ఏముండదు. ఓకే, అంటే పై పై మాటలు అవన్నీ కూడా విషయం తెలిసి చెప్పే మాట కాదు. కాబట్టి అది కాలుస్తారు. రెండు ముద్రలు ఉంటాయి. ఓ ముద్ర శంఖం ముద్ర, ఇంకొకటి చక్రం ముద్ర. సో ఓ చేతి మీద శంఖము, ఓ చేతి మీద, ఈ భుజం మీద శంఖం, ఈ భుజం మీద చక్రం, ఏదో ఉంటుంది. కుడి ఏది ఎడమేది నాకు సరిగ్గా తెలియదు, ఏదో ఉంటుంది. అది వేసేసి కొంచెం ఆయింట్మెంట్ ఏదో రాస్తారు, సైబాలో ఏదో రాసుకుంటే కొంత మంట పుడుతుంది, పోతుంది. తర్వాత ఓం నమో నారాయణాయ మంత్రంకి ఇప్పుడు నీకు మోక్షం వస్తుందని చెప్పారు. అంటే ఏమైనట్టు, ఓం నమ శివాయ కంటే ఓం నమో నారాయణాయ అనే ప్రబలమైన ప్రమాణం వచ్చి అంతకుముందు దాన్ని కొట్టేసింది కదా, అలాగే ఆత్మే బ్రహ్మ అనే దాన్ని ఇంకొకటి వచ్చి కొట్టేస్తుందా? కొట్టదు. అర్థమైందా మీకు టాపిక్? అలాగే దీన్ని వచ్చి రిప్లేస్ చేసేది ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మీరు పొందితే యు హ్యావ్ రీచ్ ది ఫైనల్ గోల్. మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకోవటం అనేది ఏది ఉండదు. తెలిసిందండి శ్లోకం అనేసిద్దాము. ప్రమాణోత్పాదిత విద్యా ప్రమాణం ప్రబలం వినా నశ్యతి న వేదాంతాత్ ప్రబలం మానమీక్ష్యతే తస్మాద్ వేదాంత సంసిద్ధం సదద్వైతం న బాధ్యతే అంతకాలేప్యతో భూత వివేకాన్ నిర్వృతిస్థితా తస్మాద్ వేదాంత సంసిద్ధం సదద్వైతం న బాధ్యతే.
అంతకాలేప్యతో భూత వివేకాన్ నిర్వృతి స్థితా. తస్మాత్ వేదాంత సంసిద్ధం సత్ అద్వైతం నా బాధ్యతే అంతకాలే అపి అతః భూత వివేకాత్ నిర్వృతిహి స్థితా. చూడండి, మీరు అద్వైత దర్శనాన్ని చెయ్యాలి. మీరు వేదాంతం చదువుకుని అద్వైత దర్శనమును పొందాలి. అంటే రెండవది లేని సత్, అది ఏ సత్యము, సద్రూపమైన పరమాత్మని మనం చాలా చదివాము. దాని ఎందు రెండవది భేదము లేదు, అది అద్వైతం సత్. దాన్ని మీరు దర్శించాలి. ఎలా దర్శించడం? మా చిన్నప్పుడు ఈ తీర్థం అని ఉండేది, అంటే మేళ, దాంట్లో బొమ్మలు ఏవో అమ్మకానికి వచ్చేవి, ఆ రణాలు బొమ్మ ఇలా ఫ్రేమో అది కట్టుంటుంది. ఆ బొమ్మ ఇటు చూస్తే యంగ్ లేడీ కనపడుతుంది, అలా చూస్తే ముసలావిడ కనపడుతుంది, అదో బొమ్మ. సో యంగ్ లేడీ అంటే ఆ రోజుల్లో ఉండే సినిమా హీరోయిన్ బొమ్మ ఉంటుంది అన్నమాట. మేము సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు, జనాలతో సినిమాలు చూస్తూ ఉంటారు. ఆ సినిమా హీరోయిన్ అప్పట్లో ఏదో సావిత్రో లేదో అలాంటి ఫోటో ఉంటుంది. కొంచెం పక్కకు పెడితే ఓల్డ్ లేడీ కనపడుతుంది. అంటే అలా ఎందుకని, ఇలా పెడితే ఓ బొమ్మ, అలా పెడితే ఇంకో బొమ్మ ఎందుకు కనపడుతుందంటే, ఇలా పెట్టారనుకోండి ఒక బొమ్మ ఉంది, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ దోస్ లైన్స్, ఆ లైన్స్ నుంచి ఆ బొమ్మ వచ్చింది. పక్కకి తిప్పారనుకోండి, అవే లైన్స్ నుంచి మరో బొమ్మ వచ్చింది. ఈ లైన్సు ఆ లైన్ అవే లైన్స్, మీరు చూసే యాంగిల్ని బట్టి ఆ లైన్స్ నుంచి ఆ బొమ్మ ఓలా కనపడుతుంది, యాంగిల్ మార్చేప్పటికీ ఇంకో బొమ్మ కనపడుతుంది. కానీ లైన్స్ అవే. లైన్స్ అంటే తెలుసు కదా మీరు, గీతలు, గీతలే బొమ్మ కింద కనపడతాయి, లైన్స్ అవే ఉంటాయి. కానీ ఒక యాంగిల్లో ఓ బొమ్మ, ఇంకో యాంగిల్లో ఇంకో బొమ్మ. తెలిసిందండి. ఇప్పుడు రెండు ఒకేసారి కనపడవు, మీరు గమనించారో లేదో. కనపడితే ఓల్డ్ లేడీ బొమ్మ అయినా కనపడుతుంది, లేకపోతే యంగ్ లేడీ బొమ్మ అయినా కనపడుతుంది, తప్ప రెండు ఒకేసారి కనపడవు. ఎందుకో తెలుస్తుందండి, అవే లైన్స్. లైన్స్ వేరువేరు అయితే వేరువేరు ఉండగా ఉండి రెండు ఒకసారి కనపడవచ్చు, కానీ రెండు ఒకటే. లైన్స్ అవే, లైన్స్ అవే కనుక అయితే ఈ బొమ్మ అయినా కనపడుతుంది, లేకపోతే ఆ బొమ్మ అయినా కనపడుతుంది, రెండు ఒకేసారి కనపడవు. త్రాడు పాములో కూడా మీకు రెండు ఒకేసారి కనపడవు. కనపడితే త్రాడు కనపడింది, లేకపోతే పాపు కనపడింది, రెండు ఒకేసారి కనపడవు. అలాగే ఈ రెండు దృష్టాంతాలు తెలిసాయా? అలాగే మీరు బంగారపు షాపుకు వెళ్ళారు, వెళ్తే లేకపోతే కుమ్మరివాడి షాపు, కుమ్మరివాడి కూడా చెప్పచ్చు, కానీ బంగారం అంటే ఈజీగా తెలుస్తుందని చెప్తున్నా. కుమ్మరివాడి అంటే మీ చిన్నతనంలో మీరు చూసిన కుమ్మరివాడు కుండలో అదంతా ఊహించుకోవాలి. మీరు పెద్దలు చూసి ఉంటారు, కొంతమంది చూడకపోతే వాళ్ళకి అది ఊహించడం కూడా కష్టం అవ్వచ్చు. బంగారం అంటే తేలిక ఊహించుకోవడం, అందుకోసం అలా చెప్తున్నా. బంగారం షాపుకు వెళ్ళారు, వెళ్తే ఇప్పుడు మీకు ఆభరణమైనా కనపడుతుంది, బంగారమైనా కనపడుతుంది, రెండు ఒకేసారి కనపడవు. టేక్ ఇట్ లైక్ దాట్, దృష్టాంతాన్ని యూ టేక్ ఇట్ లైక్ దాట్. మీకు ఆభరణం కనపడింది అనుకోండి, ఇది బాగుంటుంది, ఇది మనం కొనుక్కోవాలి అనే కోరిక కలుగుతుంది. బంగారం కనపడింది అనుకోండి, కోరికే ఉంటుంది బంగారానికి? కోరిక ఉండదు. అంటే కొనుక్కుని పెట్టుకోవాలనే కోరిక ఉండదు, ఇంకేదో కోరిక మీరు పట్టుకురాకూడదు. అంటే కాదండి, దానికి కోరిక పుడుతుందండి, బంగారం బ్యాంకులో పెట్టుకోవాలని అలా పెట్టుకురాకూడదు. పట్టుకొస్తే తప్పు ఏమిటంటే దృష్టాంతాన్ని మీరు చెడగొట్టిన వాళ్ళు అవుతారు. యూ షుడ్ నాట్ స్పాయిల్ ది ఇల్లస్ట్రేషన్. మీరు దృష్టాంతం చెడగొట్టారనుకోండి, పాయింట్ నాకు చెప్పడానికి అవకాశం ఉండదు. ఈ న్యూస్ ఛానల్స్లో ఫైట్లాగా చేయకూడదు. మాట వలస కదా దృష్టాంతం చెప్తే దాన్ని ఇటులాగే అటులాగే 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 దెబ్బలు అడుగుంటారు, విషయం వదిలిపెట్టి. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. సో మీరు బంగారపు షాపుకి వెళ్తే మీరు బంగారం చూస్తుంటే ఆభరణం కనపడదు, ఆభరణం చూస్తుంటే బంగారం కనపడదు. అలాగే ఇప్పుడు మీరు ఈ జగత్తును చూస్తున్నారు, చూస్తుంటే అక్కడ ఉన్నది కేవలము సత్తు మాత్రమే. సత్తే ఆకాశంలాగా భాషిస్తుంది. మీకు అలవాటు పడ్డ అలా అలవాటు పడున్నారు మీరు, సత్తుని
ఆకాశంలాగా చూస్తున్నారు మీరు, సత్తునే భూమిలాగా చూస్తున్నారు, సత్తునే పర్వతము, సత్తునే నది, ఈ రూపాలుగా చూస్తూ ఉన్నారు మీరు. మీకు నది పర్వతము ఇత్యాదులన్నీ కనపడుతూ ఉన్నంతకాలం సత్తు మీకు దర్శనానికి రాదు. మీరు నామరూపాలని తిరస్కరించి సత్తుని దర్శించడానికి ఎప్పుడైతే మీరు అభ్యాసం చేస్తారో శాస్త్రము యొక్క బలం చేత, అప్పుడు మీకు నామరూపాలు కనపడవు, అప్పుడు నామరూపాలు కనపడవు. ఇప్పుడు కోకిల కూస్తోంది అనుకోండి, అదిగో కోకిల అక్కడ కూర్చుని కూస్తోంది, ఇక్కడ కూర్చుని నేను వింటున్నాను అంటే అది నామరూపాలు. కవి అయితే ఓ పద్యం కూడా చెప్తాడు. అలా కాకుండా మీరు ధ్యానం చేస్తుంటే కోకిల కూర్చుంది అనుకోండి, ఆ ధ్వనిని నామరూపములతో సంబంధం లేకుండా, అంటే అది కోకిల అనే నామరూపాలను పక్కన పెట్టి అది ధ్వని నేను వింటున్నాను అనే ఇటు నామరూపాలు అటు నామరూపాలు వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఫుల్ అలర్ట్నెస్ తోటి, అంటే ఫుల్ అలర్ట్నెస్ వస్తే నామరూపాలు ఉండవు, ఇంకా మనస్సు ఉన్నప్పుడే నామరూపాలు ఉంటాయి. మీరు ఫుల్ అలర్ట్నెస్ తోటి విన్నారనుకోండి, వింటే మీకు ఆ కోకిల కూతలో ఆ సత్తు అనుభవానికి వస్తుంది. ఆ సత్తునందు నేను అది, నేను ఫలానా వాణ్ణి, అది పక్షి అనే భేదం కూడా ఉండదు. అటువంటి సత్తు అనుభవానికి వస్తుంది. అంటే అర్థం ఏమిటి, ఆ ఫోటోని ఇలా ఉన్నదాన్ని అలా తిప్పినట్టు అయింది. అదే అంతకుముందు నేను చూసేవాడిని అది కోకిల అది కూస్తోంది నేను వింటున్నానన్నప్పుడు అవే అదే సత్తు, ఇప్పుడు అదే సత్తు, అవే లైన్స్ నుంచి అది వచ్చింది ఇది వచ్చింది అన్నట్టుగా. కానీ మీ దృష్టిలో మార్పు వచ్చినప్పుడు ఈ భేదమంతా తొలగిపోయి సత్తు అనుభవానికి వస్తుంది. ఆ సత్తునందు నేను అది అనే డివిజన్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు. దాన్ని సదద్వైతం అంటారు. తెలిసిందండి విషయం, చాలాసార్లు చెప్పుకున్నదే ఇది. కాబట్టి ఆ సదద్వైతమును వేదాంత శాస్త్రం మనకి బోధిస్తూ ఉన్నది. నామరూప తిరస్కారం చేత అద్వయ సత్తుని మనకి శాస్త్రం బోధిస్తోంది. నామరూపాలను తిరస్కరించి అద్వయ సత్తు వచ్చింది కదా, అద్వయ సత్తుని తిరస్కరించి మరొకటి వస్తుందనే మాట లేదు. అద్వయ సత్తుకు తిరస్కారం అనేది ఉండదు. కాబట్టి మీరు ఈ సత్యాన్ని అద్వయ సద్రూపంగా మీరు పరమాత్మను దర్శించడం అనేది జీవితం అంతమయ్యే లోపల యు హ్యావ్ టు అకాంప్లిష్ దాట్. కాబట్టి నామరూప తిరస్కారం చేస్తూ నామరూపాలని మీరు పట్టుకుని ఉన్నంతకాలం మీకు సత్తు యొక్క దర్శనము కాదు. రెండు ఒకేసారి కనపడవు, అది మర్చిపోకూడదు. చీకటి వెలుగు ఒకేసారి ఉండదు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే భూత వివేకాన్ని చేస్తారో, భూత వివేకము అంటే ఏమిటి, పృథివీ కాదు సత్ యాజ్ పృథివీ. ఎందుకంటే పృథివీ అన్నది కూడా మీ యొక్క సెన్సేషన్ రూపంగానే మీకు తెలుస్తూ ఉంటుంది. మీ సెన్సేషను అంటే అది సచ్చితేది, సచ్చితే ఒక సెన్సేషన్ అయినది. మీరు శబ్దాన్ని విన్నప్పుడు ఆ లోపల ఉన్న సచ్చితే శబ్దరూపంగా మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి శబ్దరూపంగా అనుభవానికి వచ్చింది కాబట్టి నామరూపాలను పట్టుకుంటారా, లేకపోతే ఆ శబ్దానికి శబ్దానుభవానికి మూలంలో ఉండే జ్ఞానాన్ని పట్టుకుంటారా? కాబట్టి ఒకసారి ఆ సద్రూపమైన పరమాత్మను అనుభవానికి వస్తే అంతకాలేపి ఇంకా మళ్ళీ అది తొలగిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, భూత వివేకాన్ని, పంచభూత వివేకాన్ని బాగా అభ్యాసం చేయాలి. పంచభూత వివేకము అనగానేమి, ఆకాశమనబడే సత్, వాయురూపంగా సత్. ఇప్పుడు వాయువు మీకు ఎలా అనుభవానికి వచ్చింది, అది ముఖం మీద తగిలినప్పుడు స్పర్శను బట్టి అనుభవానికి వచ్చింది. స్పర్శలో మీకు ఎలా అనుభవానికి వస్తుంది, ఉంది అన్నట్టుగా అనుభవానికి వస్తుంది కదా, కాబట్టి సత్. ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్తున్నారు అంటే అవకాశము ఉంది, వేడి అనుభవానికి వచ్చింది అంటే వేడి రూపంగా ఉంది, ఉన్నదేదో ఉన్నది వేడి రూపంగా అనుభవానికి వచ్చింది. ఉన్నదేదో ఉన్నది నెక్లెస్, ఉన్నదేదో ఉన్నది నెక్లెస్గా పెట్టుకున్నాను, ఉన్నదేదో ఉన్నది కంకణ రూపంగా పెట్టుకున్నాను అన్నట్టుగా ఉన్నదేదో ఉన్నది పృథివీ రూపంగా అనుభవానికి వచ్చింది, ఉన్నది వాయు రూపంగా అనుభవానికి వచ్చింది, ఉన్నది వేడి రూపంగా అనుభవానికి వచ్చింది, ఉన్నది స్పర్శ రూపంగా అంటే నీళ్ల రూపంగా తడి రూపంగా అనుభవానికి వచ్చింది,
తడి రూపంగా అనుభవానికి వచ్చేది ఏదైనా ఆ సత్య నీరు అనే పేరుతో చలామణిలో ఉన్నది. వేడి రూపంగా అనుభవానికి వచ్చేది ఏదైనా ఆ సత్య అగ్ని అనే పేరుతో చలామణి అవుతోంది. స్పర్శ రూపంగా అనుభవానికి వచ్చేది ఏదైనా ఆ సత్య వాయు రూపంగా చలామణి అవుతోంది అని సర్వమును సద్రూపముగా మీరు దర్శించవలెను. ఈ దేహము ఈ మనస్సు ఈ సంకల్పములు ఇవి నామరూపాలు. వీటి యందు తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ ఉన్నంతకాలము నేను అనే దాంట్లో దాగి ఉన్న సత్తు కూడా అనుభవానికి రాదు. నేనులో నేనులో కూడా మీరు నామరూప త్యాగం చేసేస్తే ఆ నేను లేకుండా పోతుంది. నేను అబ్లిటరేట్ అయిపోతుంది, అది చెరిగిపోతుంది. అహంకార మమకారాలు చెరిగిపోతే నేను చెరిగిపోతుంది. నేను అన్నది నామరూపాలు. నేను ఎప్పుడైతే చెరిగిపోయిందో ఏం మిగులుతుంది? సత్తు మిగులుతుంది. కాబట్టి ఆ విధంగా నేను అనే అనుభవంలో కూడా సత్తియే దాగి ఉన్నది. జగత్తు యొక్క అనుభవంలో కూడా సత్తియే దాగి ఉన్నది. ఆ ఫోటోని చూసేటువంటి ఆ యాంగిల్లో మార్పు వస్తే సరిపడుతుంది. ఓకే, అది శ్లోకం. తస్మాత్ అందువలన వేదాంత సంసిద్ధం, వేదాంత శాస్త్రముచే సిద్ధించిన అద్వైతం రెండవది లేని సత్ సద్రూపమైన పరమాత్మ అంతకాలేపి మృత్యుకాలమునందు కూడా నబాధ్యతే తిరస్కరించబడదు. కాబట్టి ఒక జీవితకాలం జ్ఞానస్వరూపుడుగా మిగిలి ఉంటాడు. జ్ఞానిని జీవన్ముక్తుడి గురించి చెప్తున్నాము. ఆ జీవన్ముక్తుడు సర్వమును సద్రూపంగా దర్శిస్తూ ఆ సత్తు తానే అనే సత్యాన్ని అంటే ఆ సత్తునందు తన వ్యక్తిత్వమును కూడా విలీనం చేసి సత్తు మాత్రమే గలదు. సాక్షిభావంలో మీకు సత్తు అనుభవానికి వస్తుంది. ఆ విధంగా సద్రూపంగా ఉన్నట్లయితే మృత్యువు సమయంలో దేహానికి ఏదో అవుతోంది కదా అని ఆ సద్రూపమైన విషన్ ఏదైతే ఉందో అది తిరస్కరింపబడి మరోటేదో అవుతుంది అనే మాట తప్పు. అలా ఏమీ కాదు. ఆ మహాత్ముడు సద్రూపుడుగానే ఉంటాడు. దేహం దారిని దేహం పోతుంది. దేహం అంటే ఏమిటండి? ఊరికే పంచభూతాలను ఒక చోట చేర్చి అలా దాన్ని పేరిస్తే దేహం అనేది ఒకటి తయారైంది. అలా ఒక చోట చేర్చి పేర్చింది కూడా మనస్సే. మనస్సే దేహాన్ని నిర్మాణం చేసి పెడుతుంది. నామరూపాలు మనస్సులో ఉండే ఒకనొక నామరూపాలకి దేహము అని పేరు, మనస్సులో ఉండే ఇంకో నామరూపాలకి జగత్ అని పేరు. నామరూప తిరస్కారం చేసినప్పుడు దేహము కూడా తిరస్కరింపబడుతుంది. ఇట్ గోస్ బై ఇట్స్ ఓన్ డైనమిక్స్. అత ఇందువలన భూత వివేకాత్ పంచభూత వివేకము వలన నిర్వృతి ఆనందము స్థిత నిశ్చితము. కాబట్టి మీరు దేహమే నేను అని అనుకుంటూ ఉన్నంతకాలము సంసార బంధము తప్పదు. ఈ పంచభూతములు దేహము ప్రకృతి, నేను పంచభూతముల కంటే వివిక్తమైన అంటే విలక్షణమైన శుద్ధ చైతన్య స్వరూపుడను అనే ఆత్మ అనాత్మ వివేకము. ఇంకా జగత్తులోకి రండి, ఇవి పంచభూతములు కానీ ఆ పరబ్రహ్మ అద్వయ సత్తే ఒక చోట పృథివీగా, పృథివీగా అంటే అర్థం ఏంటో తెలుసునండి, పృథివీ సత్త. బంగారమే నెక్లెస్గా ఉన్నది అంటే అర్థం ఏమిటి? నెక్లెస్ రూపంలో ఉన్న బంగారం అంతే తప్ప మరొకటి కాదు. అలాగే పృథివీ రూపము అంటే పృథివీ రూపంగా ఉన్న సత్, మరొక చోట వాయు రూపంగా ఉన్న సత్, ఇంకో సందర్భంలో ఆకాశ రూపంగా ఉన్న సత్, ఆ పరమాత్మయే ఇన్ని నామరూపములుగా నున్నది అని దీన్ని బ్రహ్మసర్గ వివేకము అంటారు. అక్కడ పంచభూత వివేకం చేస్తాం, ఇక్కడ పంచభూత వివేకం చేస్తాం. ఎప్పుడైతే మీరు ఈ వివేకం చేస్తారో ఉన్నదంతా ఒకే పరమాత్మ. ఆ పరమాత్మయే ఒకవైపు ద్రష్టగా ఇంకొక వైపు దృశ్యముగా భాషిస్తోంది. ఆ దృశ్యంలో కూడా అనేక రూపాలుగా భాషిస్తోంది. నాయందు కూడా నేనిది నేనది నేను ఫలానా నేను సుఖి నేను దుఃఖి అంటూ అనేక రూపాలుగా భాషిస్తోంది. ఈ భాషించేది ఏది సత్యము కాదు అని ఆ వివేకాన్ని బట్టి
వీడు శాంతి స్వరూపుడే ఉంటాడు. శాంతి అంటే దానికే నిర్వృతి అని పేరు. అంటే ఈ సుఖదుఖాలు, ఈ ప్రవాహము, ఈ శోకములు, భయములు ఇవన్నీ కూడా అంతమైపోతాయి. ఈ సంసారంలో ఎవేవో అంధవిశ్వాసాలు పెట్టుకోవడం, ఎవేవో భయాలతో బతుకుతూ ఉండడము, ఎవేవో శోకాలు పెట్టుకుని బతుకుతూ ఉండడము, ఇదంతా కూడా అజ్ఞానం తప్ప మరేమీ కాదు. అదంతా తొలగిపోయి వీడు శాంతావస్థలో ఆనందస్వరూపుడే మిగిలి ఉంటాడు. కాబట్టి భూత వివేకమునకు ఇంతటి శక్తి గలదు, కనుక భూత వివేకాన్ని గట్టిగా చెయ్యండి అనే అభిప్రాయం. తస్మాద్ వేదాంత సంసిద్ధం సదద్వైతన్న బాధ్యతే. అంతకాలేప్యతో భూత వివేకాన్నివృతిస్థిత. గుహాహితం బ్రహ్మ యత్తత్ పంచకోశ వివేకతః బోద్ధుం శక్యం తతః కోశ పంచకం ప్రవివిచ్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.